Thank you.
జీవుల వారసులు ప్రేమ నివాసం. దేవుని వారసులం ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం యేసుని దాసులము, నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయ. నవయుగ సైనికులం పరలోక పౌరులము. దేవుని వారసులం ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం యేసుని దాసులము. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకు స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకు స్తోత్రం. నీ ఆశ్రయ Thank you.
mungkin masih ada satu orang kantor pengemudi. Mahima ganate kuranudalu nivena daivama. Mahima ganate kuranudalu nivena daivama. Srushtikata mukti data. Srushtikata mukti data. Thank you.
pradana gaitunike geetaraadiyam sarvaloka nivasulara devuni kurichi santosha geeta paaduri aina naamamu prabhavamu ki aina naama prabhavamunu keetinchudi ఈలాగు దేవునికి స్తోత్రం వచ్చించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులలోకి నీ యొక్కకు వచ్చినది. దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమ క్రమముల వలన నిత్యము ఏలుచున్నాడు. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు. ద్రోహులు తమ తాము హెచ్చించుకున్న తగదు. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేసేవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనియడు. నీవు బంది గృహములో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టివి. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. పొట్టేళ్లను ధూపములు క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించను. ఎద్దులను పోతు మేకలను అర్పించను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆకోషించండి. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా యొద్ నుండి తన కృప తొలగింపలేదు. ఆయన సన్నతింపబడిగాక. ఆమేన్ ఆమేన్. మరి మన చూడలేదు. మరి తీసుకు ఇలాంటి వచ్చి మరి ధ్యానించాలని ఆశపడుతుంది. దేవనామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. చూసిన పాస్టర్ గారికి దర్శన బాబు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. 66వ కీర్తనలో నుంచి దేవుని ఆరాధన గురించి మనం నేర్చుకున్నాం. ప్రధాన గాయకుల కీర్తన దావీదు రచించిన కీర్తన అండి. దేవుని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధన చేయాలి అనేది ఈ యొక్క కీర్తనలో నుంచి మనం వినవచ్చు నేర్చుకోవచ్చు. మొదటి వచ్చిన నుంచి నేను చదువుతాను. సర్వ ఒక నివాసులారా దేవుని గురించి సంతోషం పాడుడి, సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగో దేవునికి స్తోత్రము చెల్లించుడి. అంటే 1-3 వచనాలు కూడా దావీదు ఎలా స్తుతిస్తున్నాడు అన్నది మనం తెలుసుకుందామండి. నిజంగా దేవుని సన్నిధిలో దావీదు ఎలా ఆరాధన చేస్తున్నాడో అనే విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఎలా దేవుని ఆరాధిస్తున్నామనే విషయం కూడా మనం ఆలోచించవలసి వస్తుంది. అయితే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎలా దేవుని ఆరాధించాలి, ఎలా మహిమపరచాలి, ఆయన ఎలా గణపరచాలి, ఆయన ప్రభావాన్ని మనం ఎలా ఆరోపించాలి, ఆయనకి ఎలా స్తోత్రించాలి, ఇలా దేవుని స్తోత్రం చెల్లించడం ఎంత మంచిదనే కార్యం దేవుని గురించి ఇక్కడ మనకు ఫ్యాక్టర్లుగా ఉన్నదండి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అవును, ఆయన కార్యాలు ఎంత భీకరమైనవి విషయాల గురించి కూడా మనకు ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నది. అంటే దావీదు ఎలా కీర్తిస్తున్నాడంటే ఆయన సన్నిధిలో
సర్వలోకు నివాసులారా, సర్వలోకం అంటే మనం అందరము సర్వలోకు నివాసులం కదండి. ఎక్కడెక్కడి నుంచి మనము ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి మనం అందరం ఇక్కడ కూడుకుని ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ మందిరంలో కూడుకుని ఆయన సన్నిధిస్తున్నమాట. ఎలా ఆరాధిస్తున్న సర్వలోక నివాసులము అందరము కూడుకుని ఆయన ఎలా ఆరాధన చేయడానికి దావీదు మొదటిగానే మనకి ఇక్కడ ఆయన ఎలా ఆయన ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఎలా సమకూర్చి ఆ సమాజ మందిరంలో పాలెంలో ఎలా అయితే దేవుని స్తుతించేవారో ఆ విధంగా మనం కూడా స్తుతించాలని దేవుడు దావీదు ద్వారా మనకి బయలుపరిచి యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం మనం ఎలా దేవుని ఆరాధిస్తున్నాం, ఎలా స్తుతిస్తున్నాం, మన పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ ఆత్మతో దేవుని స్తుతిస్తున్నామా లేదా అని చెప్పేసి మనకు మనం నాకు నేను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి ఎలా స్తుతించాలనేది నేర్చుకోవాలండి. అయితే మూడవ వచనం ఉంది, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంత భీకరమైనవి, నీ బలాదేశాన్ని బట్టి శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. అంటే మనం స్తుతించినప్పుడు, మనం ఆరాధన చేసినప్పుడు, మనం ఒక అంటే మన నోరు తెరిచి దేవుని స్తుతించినప్పుడు శత్రువులు అంటే ఎవరంటే శత్రువులు అంటే మనకి ఎవరు ఉండరు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన శత్రువు దుష్టుడే మనకు శత్రువు, అనేక ఆలోచనలే మనకు శత్రువులు, అనేకమైన ఇబ్బందులే మనకు శత్రువులు. కాబట్టి ఆ శత్రువుని ఎలా జయించాలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని ఆరాధన చేయడానికి కూర్చున్నప్పుడు ఏమంటే అనేకమైన ఆలోచనలు వచ్చేస్తాయి మనకి. అనేకమైన ఎలాంటి అంటే మనం ఎప్పుడో చిన్నతనంలో కూడా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అవన్నీ ఎలా జయించాలంటే దేవుని స్తుతించడం వల్ల అవి మనం జయం పొందుకోవచ్చు. అంటే దేవుని ఆరాధన ఫస్ట్ కూర్చున్నప్పుడు ప్రభా నాకు అది చేయించాలి కాకుండా దేవుని సంగతి అడగ స్తుతించాలి, ప్రభా నీకు వందనాలు, నీకే మహిమ అని మనం ఎప్పుడైతే దేవుని స్తుతి చెల్లిస్తామో అప్పుడు ఆ శత్రువు అంటే ఆలోచన తలంపులన్నీ కూడా మటుమాయమైపోతుంది, పారిపోతే మరి దావీదు కూడా అనేకమైన ఆలోచనలు వచ్చాయంటండి. అనేకమైన ఆలోచనతో ఆయన కూడా సతమతం అయ్యాడు అన్నమాట. అంటే ఆయన యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేశాడండి, విద్య మీద తిరిగాడు. తిరిగినప్పుడు ఆయన అదొక ఆలోచన వచ్చింది, వెంటనే ఆయన దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టి ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో అవన్నీ కూడా పారిపోతాయని కూడా దావీదు మనతో దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నాలుగో వచనం చూసా సార్, సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును, నీ నామను బట్టి నేను కీర్తించును. దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి, నల్లేడలు ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. 92వ కీర్తనలో ఉంటుంది కదా, ఉదయకాల సమయమే లేచి చూడండి 92వ కీర్తనలో. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామను కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, పదికొందల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. కదండి, మనం దేవుని స్తుతించడం మంచిది అన్నాడు దేవుడు. అవును, ఆయన ఆరాధించడం మంచిది, ఆయన మహింపరచడం మంచిది, ఆయన గొప్ప చేస్తాం మంచిదండి. మనం ఎప్పుడైతే ఆయన గొప్ప చేస్తామో, ఆయన ఆరాధిస్తామో, ఆయన స్తుతిస్తామో, అప్పుడు మనకి ఏమవుతుందంటే అంత మంచి జరుగుతుంది. ప్రభు సృష్టి మంచిది చేశారు కదండి, ప్రభు అన్నీ మన కొరకు మంచివే చేశారు కాబట్టి ఆయన స్తుతించడం కూడా మంచిది అన్నాడు. మహోన్నతుని నీ నామను స్తుతించడం మంచిది, ఆయన నామను గొప్ప చేయటం మంచిది అన్నాడు. ఎందుకంటే ఉదయమైన నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసమును, పదికంతల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించమని. అవును కదండి, మనం స్వరాలు ఇప్పం కదండి, దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని పాట ఇక్కడ పైరు వాళ్ళే పాడతారు, గట్టిగా వాళ్ళు పాడతారు. మనకెందుకులే, మన స్వరాలు ఎందుకులే అనుకుంటాం. కానీ నాకు స్వరం లేకపోయినా దేవుని స్తుతించాలి, మన పాట ఒక రాగం లేకపోయినా దాని యొక్క చూన్ మనకు తెలియకపోయినా కూడా దేవుని స్తుతిస్తే ఆయనకి ఇష్టము. మనం ఎలా స్తుతించినా ఆయనకి ఇష్టం, మనం ఎలా పాడినా ఆయనకి ఇష్టము. ఎందుకంటే మన చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వెళ్ళి మాట్లాడుతున్నా మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏ మాట మాటినా మనం చక్కగా చప్పలు కొడతాం, వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. అలాగే ప్రభువు కూడా మనం ఎలా స్తుతిస్తున్నామో, ఆయన ఎలా మహిమపరుస్తున్నాం, మనకి ఏ స్వరం ఉంది, ఎలాంటి మనం స్వరంతో పాడుతున్నామో అని కాదు, మన స్వర మండలం మన స్వరాన్ని ఎత్తి ఆయన స్తుతిస్తే చాలు. ఆయనకి ఎంతో మహిమ, ఎంతో గొప్ప, ఆయన ఎంతో మనల్ని మెచ్చుకుంటాడు అనమాట. ఆయన మనల్ని ఇష్టపడతాడు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన పూర్ణ మనసు అనేక చోట్ల ఉంది, నిర్మకాణం మొదలుకొని మట్టే సువర్త అనేక చోట్ల ఉంది. నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో స్తుతించాలి. మనం పూర్ణంగా పరిపూర్ణంగా దేవుని స్తుతించినప్పుడు ఆయన ఎలాంటి కార్యాలైనా కూడా, ఎలాంటి బంధకాల నుంచి అయినా
ఎలాంటి ఎలాంటి భయంకరమైన అయ్యో మేము దీన్ని మేము చాలా సాధించలేము, ఇంకో మా పని అయిపోయింది అన్న స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు అన్నమాట. అందుకే మనం ఆయన ఏం చేయాలి, స్థుతించాలి. ఆయన ఎందుకు స్థుతించాలన్నది 92:4 చూడండి. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచన అతి గంభీరములు. చూసారండి ఆయన అంటండి ఆలోచనలు ఎంత దొడ్డవండి, దొడ్డవంటే మంచివి అంటే ఆయన ఆలోచన ఎంత గొప్పవి అన్నమాట. అంటే మనం ఆలోచిస్తాం నాకు చాలండి ఇల్లు ఉంటే చాలు, నాకు ఈ ఉద్యోగం ఉంటే చాలు, పర్వాలేదు బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఏదో జాబ్కి వెళ్ళిపోతాను అంటే చాలని మనం అనుకుంటాం. కానీ దేవుని కార్య దేవుడు మనం పట్ల ఆయన ఇచ్చిన గొప్ప కార్యం అంటే ఆయన దొడ్డ అంటే దొడ్డ అంటే అది వాడుక భాష, మనం ఊర్చాడు వాడిని నువ్వు చాలా దొడ్డ పని చేసేవరా అంటారు, అంటే గొప్ప పని గొప్ప అది దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశం ఎలాంటి చాలా గొప్పగా ఉంటాడు. ఇప్పుడు నా కుమారుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, ఆ కుమారుడు ఆ కార్యం చేసినప్పుడు నన్ను ఆయన మహిమపరుస్తాడు, సర్వజనుల మధ్య నన్ను సృష్టిస్తాడు, నన్ను గణపరుస్తాడు అని దేవుడు ఆలోచించి ఆయన మన పట్ల దొడ్డ పనులు. ఎందుకంటే యెహోవా నీ కార్యం చేసి నేను సంతోషపరుస్తున్నావు కాబట్టి నేను నిన్ను సృష్టిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను సర్వలోకముల మధ్య అంటే సర్వ అంటే నా ప్రజల మధ్య అందరి ప్రజల మధ్య నేను నిన్ను సృష్టిస్తున్నానని చెప్పేసి దావీదు తన ప్రభు ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్థుతిస్తాడు. మనం కూడా ఆయన చేసిన కార్యం ప్రతి దినము ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన థ్యాంక్స్ చెప్తాడు. మనకి ఊపిరి ఉందంటే ఆయనకి ఆయన స్థుతించాలి. ప్రభు ఆ పాఠశాల అప్పుడప్పుడు ఉంటుంది కదా ఊపిరి వల్లే మన ఆయన మన ఊపిరి ఆయన ఊపిరి మనకు పీల్చినప్పుడు ఆ గాలి ఆక్సిజన్ ఎంత మంచిదో. చాలా మంది ఊపిరితిత్తులు పాడైపోయి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఊపిరితిత్తులు పాడైపోయి అందరికీ హార్ట్ చిన్నపిల్లలకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి సైలెంట్ హార్ట్ తాకొచ్చి చనిపోతున్నారు. కానీ ప్రభువు మనకు అలాంటిది కాకుండా ఆయన మనం స్తుతించేవారుగా ఆయన గణపరిచేవారుగా ఆయన మహింపచ్చేవారుగా మనం ఇచ్చినాను ప్రతి నిమిషం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలన్నమాట. ఆయన దొడ్డ కార్యాలు ఆయన ఆలోచన అట్టి గంభీరములు అంట. అలా మనం 66 కీర్తనలోకి వెళ్దామండి. 66 కీర్తన 6 చదువుకుని ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జల్లు కాలినడకన దాటిది, అక్కడ ఆయన ఎందు మేము సంతోషించింది. కదండి ఆయన సముద్రాన్ని ఏం చేసండి ఆరిన నెలగా చేసండి. ఇస్రాయేలీలు ఆ నడిచినప్పుడు ఇస్రాయేలీలు వచ్చే పరో సైన్యం వెనకాల నుంచి వచ్చేస్తుందంట. వచ్చేసినప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు, అయ్యో మాకు ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని పడేసావా, మేము ఇక్కడ చచ్చిపోవాలా అని చెప్పేసి మోషేని వాళ్ళు తిడుతున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు దేవుని సందులో మొరపెడుతున్నాడు, ప్రభువా మమ్మల్ని విడిపించు సహాయం చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీ చేయి చాపనప్పుడు వెంటనే చేయి చాపిన వెంటనే ఏమైపోయిందంటే ఆరి నేలగా అయిపోయింది అన్నమాట. అప్పుడు ఇస్రాయిల్ అందరూ ఏం చేస్తున్నారు ఆరి నేలను నడుచుకుని వెళ్ళిపోయారు. నడుచుకుని వెళ్ళి ఆ దాటిపోయినప్పుడు ఏం చూసారంటే దేవుడు ప్రభుని స్థుతించడం మొదలు పెట్టారనమాట. అవునండి మనం కూడా ఏం చేయాలంటే ఈ శ్రమలో ఉన్నప్పుడు దేవుని స్థుతించాలి. మనం ప్రార్థన చేసి ప్రభువా నన్ను విడిపించు నన్ను రక్షించు నాకు సహాయం చేయి నాకు ఇచ్చే నేను పొందేసుకుంటాను అనకూడదు. ప్రభువా నీకు వందనాలు నాకు సహాయం చేయి ప్రభువా నాకు విడిపించు నన్ను ఏంటంటే అని దేవుని స్థుతించాలి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు మహిమగల తండ్రి ఘనమైన రాజా నీకు వందనాలు అని ఎప్పుడైతే మనం ఆయన స్థుతిస్తామో ఆయన కార్యాలను మనం మొదలు పెట్టాలన్నమాట. ఆయన ఏమేమి కార్యాలు చేశారు ప్రభా ఇస్రాయల్ని కట్టించారు నీకు వందనాలు, అలాగే ప్రభా మా ఏంటి ఇస్రాయల్ని ప్రాణాన్ని దేశంలోనికి నడిపించి వాళ్ళకి పౌరుతీయులను ప్రహించే దేశం ఇచ్చావు నీకు వందనాలయ్య అన్నప్పుడు ప్రభు ఆ విషయాలన్నీ మనం తలంచుకుని ఆయన స్థుతిస్తున్నప్పుడు మనతో మనకు కూడా ప్రభు సహాయం చేస్తుంటారు అన్నమాట. మనకు కూడా ఆయన విడిపిస్తుంటారు. ఏ బంధకాలన్నా ఏ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభు మళ్ళీ విడిపిస్తూ ఉంటాడు అన్నమాట. నేను ఎక్కువగా ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటాను. పాస్టర్ చెప్తున్నారు ప్రార్థన చేసేయండి అంటారు కదా, మనం సాక్ష్యం చెప్పినంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటారు. నిజంగానే మనం ఇంటికి వెళ్ళిపోతే మర్చిపోతామండి. అలా వెంటనే అక్కడ ప్రార్థన చేయడం వాళ్ళని బట్టి స్థుతి చెప్పడం వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెప్పడం వల్ల దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేస్తాడు. చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు కదా దేవుడు నాకు ఇలా కార్యం చేసి ఆ కార్యం చేసినప్పుడు మనం కూడా దేవుడిని స్తుతించాలి. ప్రభువా నిజమే వారి పట్ల చేసిన కార్యాలు నా పట్ల ఎందుకు చేయ ప్రభువా అని అయితే వారు ఎలాగైతే దేవుడు స్తుతిస్తున్నారు ఎలా చేస్తే వాళ్ళకి దేవుడు మహిమ కార్యం చేశాడు ఎలా చేస్తే వాళ్ళని ఆ దేవుడు ఆ దాంట్లోంచి విడిపించాడు అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి. వాళ్ళు మోకరించి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించి ఆయన గొప్ప చేసిన వాడు ఒక దిన మనం అంటే ఒక ఆత్మ రక్షింపడానికి 5 గంటలు ప్రార్థన చేయాలి. మనం ఒక ఆత్మ రక్షింపబడాలి ఒక ఆత్మని మనం దేవుని సన్నిధి తీసుకురామంటే 5 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక ఎవరికైనా ఒక కార్యం జరగాలి ఒక కనీసం ఒక గంట అయినా దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. అప్పుడు దేవుడు మనకి విడుదల ఇస్తారు అన్నమాట. ఏదో మన ప్రార్థన అవును సత్యపరిచి వాళ్ళు కాపాడు వాళ్ళు రక్షించంటే అయిపోదండి, ఒట్టి మాటలు అయిపోదు. దేవుని మనం మోకరించి దేవుని దావీదు ఎలా అయితే దేవుని స్తుతించాడండి, దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోయి గొడ్లు కాసుకుంటూ ఆయన పాటల ద్వారా ఆయన స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అలాంటి
పరిస్థితులు ఉన్న గొడ్డు రాసుకునేవాడు ఈ రోజుల్లో రాజు అవుతాడంటే ప్రధానమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు ఎవరన్నా అవునిస్తారండి. కానీ దేవుడు ప్రధాన అంటే ఒక రాజులు ఒక రాజ్యాన్ని పరిపాలించే అనేక రాజ్యాన్ని పరిపాలించే అనేక జనానికి రాజుగా చేశాడంటే దావీదు ఎంత స్తుతించాడండి, ఎంత మహింపచ్చాడో దేవుడు, ఎంత ఘనపరిచాడో. మనం కూడా దేవుడి సన్నిధిలో అలాగే మనం కూడా ఘనపరిచినప్పుడు అలాగే ఆరాధించినప్పుడు నిజంగా మనం తక్కువ చదువుకున్నామండి, తక్కువ చదువుకుని తక్కువ నాలెడ్జ్తోనే ఇక్కడ మాట్లాడవలసి వస్తుంది. కానీ ప్రభు సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఆయన ఎంతో జ్ఞానం ఇస్తాడు, పరిశుద్ధాత్మని మన దగ్గరకు ఉంచి ఆయన గైడెన్స్ ఇస్తాడు. ఇదిగో మనం ఇలా మాట్లాడాలి, ఇదిగో ఈ వాక్యం ఇలా మాట్లాడితే దేవునికి మహిమ కలుగుతుంది. కదండి, ఇప్పుడు మన ఇక్కడ నుంచి మాట్లాడిన ఆయన మహిమకరంగా మాట్లాడుతున్నా, ఆయన ఎలా స్తుతించాలో మనం మాట్లాడుకున్న సంభాషించే సర్వజనులారా మీరందరూ వచ్చి ఆయన స్తుతించండి అని దావీదు చెప్పి మనం కూడా సర్వజనులు ఆయన స్తుతించేవారుగా ఆయన మహింపరిచేవారు ఆయన ఘనపరిచేవారుగా ఉండాలంటే మనందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఏకాత్మ ఇక్కడ కూడి ఒకరు దేవుని ఆరాధిస్తుంటే మనందరూ వాళ్ళు ఏకీభవించాలన్నమాట. వాళ్ళే చేసుకుంటారులే మనకెందుకు అంటే కాదు, మనం కూడా వాళ్ళు ఏకీభవించి వాళ్ళతో స్తుతించినప్పుడు దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తున్నమాట. పరిశుద్ధాత్మ మనల్ని తాకుతాడు అన్నమాట. ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి ఎవరు ఎలాగ స్తుతిస్తున్నారు, ఎవరు ఎలాగ దేవుని ఆరాధిస్తున్నారు, ఏ మనసుతో ఉన్నారు అనేది దేవుడు మాట్లాడుతూ మళ్ళీ ఆయన మహిమ పొందుతూ ఉంటాడు అనమాట. అంటే ఆయన మన హృదయ అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు ఆయన మనం మహిమపరచాలంటే ఆయన్ని పూర్ణ మనసుతో. అనేక చోట్ల దేవుడు పూర్ణ మనసుతో దేవుని స్తుతించాలంట. అలాగే 7వ వచనంలో కూడా చూడండి, ఆయన తన పరాక్రమం నిత్యము ఏలుచున్నాడు, అనిజనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు, ద్రోహులు తమ్ము తాము రుచించుకున్న తగదు. చూడండి, అన్యజనుల మీద అన్యజనులమైన మన మీద ఆయన కృప ఉంచున్నాడండి. ఎందుకు ఉంచున్నాడంటే ఆయన ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన కాచిన రక్తాన్ని బట్టి అన్యజనులమైన మనకు రక్షణ కలిగిందండి. ఆ రక్షణ బట్టి మనం ఏంటంటే స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి. అన్యజనుల మీద దృష్టి పెట్టాడు ఆయన, ఆయన దృష్టి మన పైన ఉంది నిత్యము. ఆయన కళ్ళు మన పైన ఉన్నాయండి, ఆయన కళ్ళు పని మనం లేకపోతే మనం ఈ రోజు నేను ఇలా నిలబడి ఈ దేవుని సంధి ఇలాగ నేను మాట్లాడలేను, ఇలా దేవుని స్తుతించలేను, దేవుని మహిమపరచలేను. ఎప్పుడో నేను పరలోకంలో వెళ్ళిపోయి మర్చిపోతారు అందరూ నన్ను, కదండి మనల్ని అందరూ. కానీ దేవుని కృప దేవుని దృష్టి యహోవా ఇల్లు కట్టించిన కట్టివాని ప్రయాసం ఎద్దమన్నాడు. మనం ఎంత ప్రయాసపడి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించి మనం ఆరోగ్యం వరకు మనం ఖర్చు పెట్టినా దేవుని దృష్టి మన లేకపోతే మనం ఎప్పుడో సమాధిలోకి వెళ్ళిపోవలసిన వారే. కానీ ఆయన దృష్టి మన పైన ఉంది కాబట్టి ఆయన పని దృష్టి నిత్యము మన పైన అన్ని కృప నీ కృప లేదే నేను బ్రతకలేనయ్యా అంటాము, నీ కృప చాలనయ్యా అని ఉంది వాక్యం. ఆయన కృప మనకు నిత్యము ఉంటుంది, అందుకే ఆయన మనం ఇలా జీవిస్తున్నమాట. ద్రోహులు తమ నిశ్చించుకోకూడదు. ద్రోహులు అంటే చూడండి, ఇప్పుడు చాలా మంది ద్రోహులు, మేము గొప్పవారము దేవుని కంటే గొప్పవారము లేకపోతే మేము యేసుక్రీస్తు కానీ ఎంతో మంది ఆయన దూషిస్తున్నారు, ఆయన ప్రజలను దూషిస్తున్నారు, ఎంతో గొప్ప చేస్తున్నారు, మేమే గొప్పవారము. యేసుక్రీస్తు ఏంటి అది ఇది ఎన్నో మాటలు మాట్లాడారు. మేము మనం చూసాం యూట్యూబ్లో ఆవిడ ఎంతో దూషణకరంగా క్రైస్తవుల్ని పాస్టర్ ఎంతో దూషణకరంగా మాట్లాడింది. కానీ ఆవిడ ఈ రోజు చూసిన ఆవిడ ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది. అందుకాబట్టి వారు హెచ్చించుకున్న వాడిని దేవుడు ఎప్పుడు తగ్గిస్తాడు. అందులో క్రైస్తవుల్ని లేదంటే క్రీస్తు బిడ్డల్ని పాస్టర్స్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళు మాత్రం మన పండారా చూసినా వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు హెచ్చించుకున్న వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఎందులో వచ్చిన జనరా మన దేవుణ్ణి సన్నుతించుడి, మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరంతో ఆయన కీర్తిని వినిపించుడి. నిజంగా మనం ఏం చేయాలండి, జనరా మా దేవుణ్ణి స్తుతించండి అని మనం ఏం చేయాలండి. ఆయన స్తుతి ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం, మన స్వరాలు ఎంత దూరం ఎంతయో నిజంగా వీళ్ళు దేవుడు గొప్పవాడు. నిజంగా మా చిన్నప్పుడు డ్రమ్ము కొట్టి దేవుని స్తుతిస్తి ఆరాధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ప్రతి ఒక్కరి మీద అలా దిగి వచ్చిందన్నమాట. అందరూ అన్ని భాషలతో మాట్లాడేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన ఆరాధించేవారు. అన్ని భాషలే కాదండి, అన్ని భాషలు కాకుండా దేవుణ్ణి వారి స్వరాలు ఎత్తి ఎంత గంభీరంగా స్తుతించేవారు. ఇప్పటికీ మా ఊళ్ళో అలాగే డ్రమ్ము కొట్టేసారు, అందరూ దేవుని ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. వాళ్ళ స్వరాలు ఎత్తి ఎంత గంభీరంగా నిజంగా వాళ్ళు పాట పాడుతున్నప్పుడు నిజంగా ఎంత చక్కగా పాడతారో వాళ్ళు ఆ దేవుని ఎలా ఆరాధిస్తుంటారో. కానీ మనం ఎలా స్తుతిస్తున్నాం, నేనైతే దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాను, ఒకసారి ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు రాత్రికాల సమయంలో ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు
ప్రభు నిజమ కదా, నిన్ను ఎలా స్తుతించాలో నాకు నేర్పించయ్యా, నిన్ను ఎలా గణపరచాలో నాకు నేర్పించయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా పరిశుద్ధాత్మదేవా, నన్ను దర్శించయ్యా, నన్ను సంధించయ్యా. నీ నామను గణపరిచే భాగ్యం సర్వ జనుల మధ్యకి వెళ్ళి సర్వ సృష్టి దగ్గరికి వెళ్ళి నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించయ్యా. నువ్వు ప్రార్థించిన దేవుడు నిజంగా అనేక వచనాలను మన నాకు బయలుపరిచారు. ఎజ్రా చూడండి, ఎజ్రా ఆ ఎర్సలేము పాడైపోయినప్పుడు, ఎర్సలేము గోడలు పాడైపోయినప్పుడు ఆయన ఎంతో భారంతో ఏడుస్తాడు, రాజు దగ్గరికి వెళ్తాడు. ఎందుకు నీ ముఖం ఎంత వికారంగా ఉందని రాజు అడిగినప్పుడు, నిజంగా దేవుని అంటే ఆయన మొర, ఆయన ఎంత ఏడ్చాడో దేవుని, ఆ దేవా పరలోకమైన రాజా నన్ను విడిపించి నా ప్రజలు రక్షించు అయ్యా నీకు వందనాలని ఆయన దేవుని సందులో మొర పెడుతున్నప్పుడు, నిజంగా దేవుడు ఆ రాజు హృదయంలో నుంచి ఎజ్రాకి ఆ కలికరం పుట్టింది. ఎజ్రా మీద కలికరం పుట్టి ఎన్నో వస్తువులు ఎన్ని సామాగ్రి అంతా ఆ యొక్క ఎరుసలేము మీద కట్టడానికి అంత వారందరూ కూడుకొని, ఎజ్రా నెహెమ్యా వాళ్ళందరూ కూడుకుని ఆ ఎరుసలేము మీద కట్టి బిక్కరగా అరుస్తున్నారన్నమాట వాళ్ళు దేవుని సన్నిధిలో. ఎంత బిక్కరగా అంటే స్త్రీలు పురుషులు అందరూ వచ్చి ఆ బిక్కరగా కేకలు విన్నప్పుడు అంటే చాలా దూరం వినిపించిందట ఆ కేకలు. అంటే వాళ్ళని దేవుని స్తుతించారు, వృద్ధులైతే ఏడ్చారంట. అంటే ఆ సంతోషము దేవుడు చేసిన కార్యాన్ని వృద్ధులు ఏడ్చినప్పుడు ఆ యొక్క ఏది ఏడిపో ఏది సంతోషం వారికి అర్థం కాలేదంట ప్రజలకి, అన్నిలకి అర్థం కాక వారు ఎంతో కలిపి చెందనమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం మొదలుపెట్టినప్పుడు, ఒక కార్యాన్ని మనం చేయాలనుకున్నప్పుడు, ఒక కార్యాన్ని మనం నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలండి, ఏడవాలి, మొదలుపెట్టాలి, దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. నిజంగా దేవుని చేసిన కార్యాన్ని బట్టి మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి ఆదివారం చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు. అప్పుడు నేను చాలా సంతోషిస్తుంటాను, దేవా నువ్వు వారి జీవితంలో చేసిన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేసినవా అంటే ప్రభు ఆయన ఎలా అంటే మనం ఆయన సన్నిధిలో మోకరించి వారికి ఊరికే చేసేనండి. వాళ్ళు ఏదో దేవుడు వాళ్ళని ప్రేమించి నన్ను ప్రేమించాలని అనుకోవడానికి ఏం లేదు, దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. కానీ మన హృదయాన్ని చూస్తాడు, అది మన హృదయాన్ని చూసి మన తండ్రి అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. కానీ ఏ కుమారుడు ఎంత ఎలాగ ఇచ్చిన డబ్బును ఎంత సద్వినియోగం చేసుకున్నాడో, వాడికి పాడు చేస్తున్నాడా, వాడిని లేకపోతే ఏం చేస్తున్నాడు అనేది కూడా మన లోకపు తండ్రిలే గ్రహించి మనకు కావాల్సినంత చేతికి డబ్బు ఇస్తారు. అలాగే పరలోకపు తండ్రి మనకి ఇచ్చిన ఈ రక్షణని లేకపోతే ఈ యొక్క రక్షణని ఈ యొక్క కృపని దయని మనం ఎంతమందికి పంచుతున్నాం, మన పక్కింటి వారికి, మన ఎంతమందికి. మనమైతే కరోనా వచ్చినప్పుడు మన చక్క జూమ్లోకి వచ్చి దేవుని వాక్యం వినేవారు, పక్క వాళ్ళు ఆ కరోనా వచ్చి ఎంతో బాధపడేవారు, ఎంతో కష్టము ఇరుకు, వాళ్ళు ఆహారం లేకుండా ఎంతో ఇబ్బంది పడేవారు, పేదవాళ్ళు అందరూ చాలా మంది ఇబ్బంది పడేవారు. అప్పుడు వాళ్ళు చూసినప్పుడు ప్రభా నాకైతే ఇలా ఇచ్చే తండ్రి, వాళ్ళైతే ఏంటి ప్రభావాలు ఉన్నారు, వాళ్ళ స్థితిని మార్చేవారు, సహాయం చేయనప్పుడు అనేక మంది దాతలు వచ్చి సహాయం చేశారనుకోండి. అంటే దేవుణ్ణి మనం స్తుతించాలన్నమాట. మనం మనకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి లేకపోతే ఈ కృపను బట్టి దయని బట్టి ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించాలి. ప్రభు వారు కూడా నీ రక్షణ ప్రభు నాకు ఇచ్చావు, నేను సంతోషిస్తున్నాను ప్రభు, వారిని కూడా సంతోషింపచేయండి, వారు కూడా విడుదల చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం అడిగినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా వారు కూడా జయమిస్తారన్నమాట. అదే కదా ఇక్కడ మనం మూడు భాగాలుగా చూడండి. ఇక్కడ సర్వలోక నివాసులందరినీ పిలిచాడు దావీదు, ఆయన స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, మన జనుల్ని పిలుస్తున్నాడు. అలాగే ఇక్కడ పదవ వచనంలో చూసినప్పుడు, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండి నీ నిర్మలము చేరీతిగా మమ్మల్ని నిర్మలను చేస్తున్నావు, నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేస్తేవి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితే అయినను నీవు సమర్థికుల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. చూసారండి, దావీదు అన్నాడు అక్కడ అంటే ఇశ్రాయేలీయులు ఎంత కష్టపడ్డారండి, ఎన్ని శ్రమలు పడ్డారో వాళ్ళు. నిజంగా వాళ్ళు ఆ గోజన్ దేశంలో అభివృద్ధి చెందుతున్నారని ఆ యొక్క పొరో తెలియని పొరో వచ్చి ఎన్ని శ్రమలు వేసేది తెలియని ఒక రాజు వచ్చి వాళ్ళు ఎంత శ్రమలు పెట్టాడో, ఎన్ని ఇరుకులు పెట్టాడో తెలిసి నిజంగా వాళ్ళు మట్టి ఇవ్వకుండా ఇటుకలు చేయమనేవారు, కర్రలు ఇవ్వకుండా వాళ్ళు కాల్చమనేవారు, ఎంత శ్రమ పడ్డారో. నిజంగా మనం అయితే ఆ శ్రమలు అనుభవించలేమంటే నేనైతే నేను అనుకున్నాను, ఆ నిర్మాకాండం చదివినప్పుడు, ఆ యొక్క సైన్యకాండం ఇవన్నీ చదివినప్పుడు, అమ్మ బాబో ఇశ్రాయేలీల అమ్మ ఇంత శ్రమ పడ్డారు, నేనైతే చేయలేను బాబో, నేనైతే అసలు ఆ దహనబలు ఏంటి, ఆ యొక్క ఏంటి, ఆ శ్రమలేంటి, ఆ ఇరుకులేంటి. నిజంగా అక్కడి నుంచి విడిపించిన తర్వాత కూడా ప్రభు ఎంత నిజంగా అది చేయమంటారు తెలుసండి, ఇంకా కొలతలు వెడల్పులు అవన్నీ ఆ మందిరాన్ని తయారు చేయడానికి మనమైతే ఎవరూ చేయలేదు. నిజంగా ఇశ్రాయేలీయులకి దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడండి, ప్రత్యక్షమయ్యి ప్రతి ఒక్కటి అప్పుడు
Yanta naal mande var telisi nijanga, apalpal kolchi nijanga, ayaka reetlu, avungaral, apo yanta baga chesaro nijanga chesi, a mandiran vallu tayar chesnapudu, a mandirlo, a shramalunchi vidipinchi, prabhu tisukochi, inta malla devuni mandiran kattan, inta moshe, inta naal, anekamandini, akpa chesa devajanalu, apa yanta mandi nijanga le, adi devuni manamo, ipudu mahimpatsundaniki, mani ipudu ganapatsundaniki, avanni manki, nijanga prabha, nuvalante sitrinchi mamal tapinchavaya, nijanga me ochi chakka tayarepe, kuchilini sutisna mante prabha, niu devajanle akpa chesavu, a levinle akpa chesavu, valki enno kasalu, kani ipudu devajanleke deva, undi val nadipistu, valku valu maato matlaadunapudu, a vaakhim dwara ma kuncha vaakya, yanta manchiga, andha pundupatsavaya, ni bhaktal yanta jnanamichavaya, niku vandanalu prabha, ni shavakal ma manchi shavakalichi, a vaakya nela vivarinchalo ma kuchilina vaya, ani manu devuni sutinchalmat, a bandhi grohaninchi vidipinchi, mala devu, ayaka thalidu mala chetnatundu padmudava, vachinlo, dahanabalan tisukunnenu ni mandiramuloniki vachitanu, na kuchiramakaliginapudu, na pedolu palikina mrukkubadalanu, na noru vachinchina mrukkubadalanu nenu niku chellinchadanu, nijanga chudandi manam okasari em chesamandi, prabhinchesam prabha, naki karyam chesaya, na kumarnichaya, kumarnichini shavaku samarpinchesukuntanaya anta, kumarudu vastadu chadivutadu chakka manchi ujjogam vachesini, manu seva marchipothamu, alli marchipothavali, ma amma alage chesindi, ma padduva ma padthammalu shavaku samarpisthunna prabha, na kumarni vanti ichadu devudu, manu shavaku samarpinchinante vadu vellaledu, kani nijanga devuniki manam samarpinchukunnapudu, a dasimbhagam kavachandi, kumarni kavachu, kumartini kavachu, lethe edaina vastu kavachu, devuni sandhilo manam devuni mandiramulo, lethe devuni sannidhiki velli manam morapetti, ani mrukkubadu mrukkunnapudu adi, manam kampaluga chellinchalani, ledante ma kurumulone, ma kutumulone adi jarigindi, ma tammuni samarpinchukunna devuni, ayya prabha na kumarniste chalaya, ni shavaku samarpisthamani, adi chadukunnadu, edo ujjogam chesnadu, nu shavakalra ante, enta prarthana chesina vadu vinaledu, cheyaledu, kani devandaram kshamamuguna, kani devuni samarpinchina bidda ee roju, ee lokamlo ledu, endukante devuniki lobadaledu, manam samarpinchinappudu vaal koraku oka ippati vachinappudu, talitandrulu marapettalanamata, idigo ni kumarni mediki, ee yokka shrama vastundi, ee yokka badha vastundi kada meeru mokarinchi prarthana cheyandi, upavasam undi prarthana cheyinappudu, talitandruluga vaalu daniki angikarinchaledu, kani kumarudu angikarinchaleka vaaru cheyaleka, a kumarudu ee lokanni vichadu, kani manam ippudaina devuni sannidhilo appunchi anukunna prabha, nee sannidhilo edaina memu otti pettukunnamante, adi neravetchagaligithene nenu otti pettukovali prabha, ani cheppesi nenu eppudu kuda ade anukunta, nenu otti pettukoni neravetchakapothe adi kuda aapamani devuni vaakyam chalivestundannamata, adi Davidu, Israelilu, andaru kuda em chestunnarante, a dahanabalanu tisukochanante, nenu nee mandiramuloniki vachidanu, nuvu ante manam devudu karyam chestadu, manam marapettam paasukondi maakosam prarthana cheyandi, viswasalu phone chesi cheptha, anekamandiki phone chesi cheptha, ఎందుకంటే మాకు ఈ కార్యము జరగాలి, మీరందరూ ప్రార్థన చేయండి అంట, దేవుని సందులో మనం మొక్కుకుంటాం ప్రభు, ఈ కార్యము చేస్తే నేను నీకు నా బలి అర్పిస్తామంట, అప్పుడు వాళ్ళు బలి అర్పించేవారు, వారు కృగిన దూడల్ని అది ఎలాంటి అంటే మంచివి నిష్కల్పంటమైనవి వాళ్ళు అర్పించేవారు, ఏ పేదవాళ్ళు అయితే ఒక గుబ్బనైనా అర్పించాలి, ఒక పావురైనా అర్పించాలి, ఇప్పుడు మనము ఆయన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో మన హృదయాన్ని ఆయన అర్పించమంటాడనమాట, ఆయన సన్నిధిలో మొరపెట్టమన్నాడు, ఆయన స్తుతించమన్నాడు, ఆయన ఆరాధన చేయమంటున్నాడు, నీకు ఏదైనా దేవుడు కార్యం చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రజలందరితో నన్ను మహిమపరచమన్నాడు, మనం మహిమపరచడానికి భయపడతామండి, అయ్యో ఎవరేమనుకుంటారో, ఎవరెవరైనా మనల్ని గాలి చేస్తారేమో, మన మాటలు బాగోవేమో, నేను పెద్దగా చదువుకోలేదు కదా అని మన నేనైతే అలా ఆలోచించుకుంటూ ఉంటానమాట, ప్రభు ఆయన కార్యాలు చెప్పడానికి భయపడిపోతాను, నేను చెప్తున్నానుగా నేనే భయపడిపోతాను, కానీ దేవుని మాటలు దేవుని వాక్యం చదివినప్పుడు అవి మనకి ఏం చేస్తాయండి, ఎందుకు వెనకబడిపో, దేవుని దుష్టుడు ఏం చేస్తాడు మనకి వెనక లాగుతుంటాడమాట, ఆయన మహిమపరిస్తే వాడికి ఏమవుతుంది, వాడు ఏడుస్తుంటాడు, అందుకే మనకి భయం పుట్టిస్తుంటాడనమాట, కానీ అది జయించుకుని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఆయనకి ఆయన చేసిన కార్యాన్ని ఆయన బలిలో అర్పిస్తామో, ఆయన ఎప్పుడో మనం స్తుతిస్తామో, ఎప్పుడైతే మొర పెడతామో, దేవుడు మనకి విడుదల ఇస్తుంటాడనమాట. 14 నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచ్చించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను, పొట్టేళ్లను ధూపములను కృగిన గొర్రెలను తీసుకొని నీకు దహనబలిని అర్పించదను, ఎద్దులను
పోతి మేకలను అర్పించదను. ఇచ్చేసారంటే అప్పుడంటే వాళ్ళు అలా అర్పించేవారు ఇశ్రాయేలీలు. కానీ ఇప్పుడు మనం ఏం అర్పిస్తామంటే మనము మన కష్టార్జితంలో లేకపోతే మన ఇంటిలో పండిన పంట కానీ ఇలా చిన్న ప్రతి బియ్యము ప్రతి వారం బియ్యము కోడిగుడ్లు అన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఎలా పెట్టేవారు, మందిరంలో ఎలా పెట్టేవారు అందరూ. మా ఊళ్ళో ఇప్పుడు కూడా చాలా చర్చిలో చూస్తాం, మన చర్చిలో లేదు కానీ నిజంగా మనము ప్రతిరోజు తీసిన మన రైస్ మనం వంట చేస్తున్నాం కదా అందులో బియ్యం తీసి పక్కన పెట్టేది మా అమ్మ. ప్రతి దేవుని సన్నిధి తీసుకెళ్లేది మనకి కోళ్ళు పెంచుకున్న గుడ్డు లేకపోతే ఏదైనా ఒక కోడిపిల్ల ఫస్ట్గా పుట్టిన కోడిపిల్ల దాని దారం కట్టి అది దాన్ని తీసుకెళ్లి దేవునికి సమర్పించేవారన్నమాట. అంటే వాళ్ళు అలా బలి అర్పించేవారు, మనం ఇప్పుడు బలి లేవు కాబట్టి మనం ఏం చేయాలండి, మన దాంట్లో మనకు పండిన పంటలో లేకపోతే మన కష్టార్జితంలో దేవుని సన్నిధి ప్రతి ఒక పైసా మనం అంటే 100 రూపాయలు మనకు వచ్చాయి అనుకోండి, ఆ 100 రూపాయలు 10 రూపాయలు దేవునికి ఇచ్చేస్తే 90 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవడం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. మన పాస్టర్ చెప్తుంటారు జగదీష్ ఎప్పుడు ఒక 10 రూపాయలు వచ్చినా పంపించేస్తే, నిజంగా అలా పంపిస్తే దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడు. మనం అనుకుని చాలామంది అనుకుంటారు ఈ ఎందుకు ఇలా చేయడం ఒకేసారి ఇద్దాం అనుకుంటారు, కొంతమంది దర్శన భాగం పక్కన పెట్టేసి ఖర్చులు చేసేస్తాం. అలా కాకుండా దేవుని సన్నిధిలో మనం ఏదైతే ఒట్టి పెట్టుకున్నామో ఏదైతే ఆయన సన్నిధిలో మొక్కుకున్నామో ఆ మొరుక్కుబడులు చెల్లించినప్పుడు ఆ స్థుతులు చెల్లించినప్పుడు ఆత్మలు చెల్లించినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అత్యధికముగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ లోకపరంగా ఆత్మీయంగా దేవుడు మనల్ని ఇంకా బలపరుస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మీ పరిస్థితులు చూసినప్పుడు చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామండి. ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, చిన్నపిల్లలని పెద్దపిల్లలు బయట పంపించడం భయం వేస్తున్నాయి. అలాంటి దినాల్లో జీవిస్తూ మనం ఏం చేయాలి, దేవుని ఎప్పుడూ స్తుతించాలి. ప్రభా నీకు పంచివేయండి, నీ పాపదల్లోంచి ప్రభా నీకు వందనాలు స్తుతులు అని ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటే అవే మనకి ఆ మనం అవే ఆయనకి దహన బలు, అవే పొట్టేళ్ళు, అవే ఆయనకి మనం బలి అర్పించినట్లన్నమాట. కాబట్టి ఆ ఇశ్రాయేలీలు ఆ పొట్టేలు ఆ కొరువులు ద్రోడలు అవన్నీ అర్పించిన వారు ఎంత నిష్ఠగా నియమంగా అమ్మో అవన్నీ చూసినప్పుడు చదివినప్పుడు చాలా భయం వేసేస్తుందన్నమాట. కానీ ఇప్పుడు దేవుడు మనకి అలాంటి శ్రమ లేకుండా చక్కగా మనం దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి, ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన స్తుతించడానికి ఇక్కడ ఆరాధన చేసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి రావాలంటే మనం మన నోళ్ళు లిప్పి ఆయన స్తుతిస్తుంటే ఆయన ఆరాధిస్తుంటే ఆయన మహిమపరచిన దూతలు పరలోకములో దూతలు ఆయన కూడా అంటే సింహాసనం కదిలిపోతుంది. మనం అంత అలా స్తుతించగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చేలాగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించాలన్నమాట. ఇక్కడ అదే సర్వజనులారా 49వ కీర్తనలో కూడా ఉంటుందన్నమాట, సర్వజనులారా సామాన్యులేంటి సామాన్యులేంటి అందరూ వచ్చి ఆయన్ని స్తుతించండి అంట. నిజంగా ప్రభు అందరినీ మనం మనకిచ్చిన రక్షణ మన అందరూ దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఆయన్ని గణపతి ఎలాగ వీధిలోకి వెళ్ళి మనం ఆయన పాడుతున్నప్పుడు ఆయన గణపరుస్తున్నప్పుడు నిజంగా వీరు వాళ్ళకి అందరికీ తెలుసు యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని, యేసుక్రీస్తు ఆయనే దేవుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు మొదటి నుంచి వచ్చిన దాన్ని వాళ్ళు భయపడిపోయి వెనక్కి ఎవరిని కదపండి, యేసుప్రభు మాకు తెలిసండి ఆయన గొప్ప దేవుడు అండి అంటారు, ఆయన చాలా మంచి దేవుడు అండి అంటారు. ఎంత పూజలు చేసినా మన దగ్గరకు వచ్చి ఏదైనా శ్రమ వస్తే మీరు ప్రార్థన చేయరా, మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా అని మనల్ని అడుగుతుంటారు. అలాంటప్పుడు నిజంగా మనకు అక్కడ అర్థం అయిపోతుంది యేసుక్రీస్తు ఒకరే గొప్ప దేవుడు, ఆయనే పూజాహారుడు, ఆయనే స్తోత్రహారుడు, ఆయనే మహామహాదేవుడు అని వాళ్ళకి వాళ్ళకి తెలుసు. అప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో అలా ప్రభా నిజంగా నువ్వు మేము వెళ్తున్నాం ఈ కార్యం జరిగించి ప్రభా నువ్వు తప్పకుండా నీ నామని మిమ్మల్ని మహింపచ్చాలి, నీ మందిరంలోనికి వెళ్ళి నిన్ను స్తుతించాలని మనం ఆయన్ని అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడనమాట. పదహారు వచ్చిన దేవుని అందు భయభక్తులు గలవలారా మీరందరూ వచ్చి ఆలోచించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించదును, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూసారండి అక్కడ వాళ్ళు పొట్టేళ్ళు అన్నీ అర్పించారు, కానీ దేవుని సందులో మొరపెట్టినప్పుడు మనం మొరపెట్టినప్పుడు ఎలా ఉండాలండి మన హృదయము, ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వివరించదను. ఆయన చేసిన కార్యాన్ని దావీదు వివరిస్తున్నాడండి. ఏమనంటాడు తెలుసా, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. చూసారా దావీదుకి దేవుడు చేసిన కార్యాలను ఆయన వివరిస్తున్నాడు, వివరించి ఆయనకు మొర పెడుతున్నాడు అనమాట. అప్పుడే ఆయన నోట శ్రేష్టమైన కీర్తన, మన నోట శ్రేష్టమైన కీర్తన, శ్రేష్టమైన స్థుతులు ఆయన మన పూర్ణ హృదయముతో ఆయన స్థుతించినప్పుడు శ్రేష్టముగా ఆయన్ని
దావీదు స్తుతిస్తున్నాడు అదే మనం కూడా స్తుతించాలని దేవుడు దావీదు ద్వారా మనకి ఈ కీర్తన కీర్తనలోంచి దేవుడు మనతో మాట్లాడినాడు ప్రభు నా మనవి వినకపోవును నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్ల ప్రభు నా మనవి వినకపోవును మనం ఎంతో మొరపెడతామండి ఎంతో స్తుతిస్తాము ఆరాధన ప్రార్థన చేస్తాం మొరపెడతాం కానీ దేవుడు ఏంటి నా ప్రార్థన వినలేదు ఎందుకు నా మొర వినలేదు ఏంటంటాం కానీ మన హృదయం ఎలా దేవుని స్తుతిస్తుంది మన మనసు ఎక్కడుండి స్తుతిస్తుంది ఎలా స్తుతిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలన్నమాట మనం ఎన్నో ఆలోచనలతో దేవుని స్తుతిస్తే అది దేవుని సన్నిధికి వెళ్ళదండి ఆలోచనలు మనం ఆలోచనలన్నీ కట్టిపడాలంటే ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాలి ఆయన మహింపరచాలి ఆయన గణపరచాలి అప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కార్యాలు మనకి జరుగుతాయి అన్నమాట ఆయన నా విజ్ఞాపన ఆలపించినాడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలేదు ఆయనను ఆయన సన్నతింపబడును గాక ఆమేన్ స్తోత్రాల దేవునికి మహిమ కలుగును గాక చూసారండి దేవుడు మన హృదయంలో ఏ పాపమో ఏ పాపాలోచనలు లేకుండా దేవుని సందులో మొర్ర పెట్టినప్పుడు ఆయన మొర్ర విన్నాడంట దావీదు మొర్ర ప్రభు విన్నారు అలాగే మన మొర్ర కూడా ప్రభు వింటారు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన మనసు మన తలంపులు మన ఆలోచనలు ఆయన వైపు ఎప్పుడైతే ఆయన సింహాసనం వైపు మనం ఎప్పుడైతే చూస్తూ ఆ ప్రభు నీ ముఖ దర్శనము నీ యొక్క స్వరూప దర్శనంతో నేను ప్రార్థిస్తున్నాను ప్రభు నా మనసు అంతా నీవైపే ఉండాలి అని ఎప్పుడైతే మనం దేవుని సందులో మొర పెడతామో దేవుడు తప్పకుండా మనం మొర వింటాడండి తప్పకుండా దేవుడు మన కార్యాలు చేస్తాడనమాట అనేక నేను రిఫరెన్స్లు చాలా చెప్తాను కానీ మనకి నిజంగా ఆ రిఫరెన్స్లు చూసి మనం చదువుకున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నాడు ఆ భక్తులు నిజంగా మనం కూడా అలా చేస్తే దేవుడు ఎందుకు మన పట్ల చేయడు కార్యాలు అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నమాట నిజంగా దావీదు ఆ యుద్ధం చేసినప్పుడు ఆ మధ్య మీద తిరిగాడు అన్ని అని అనుకుంటే ఏంటి దావీదు పాపం చేశాడు కదా అయినా దేవుడు ఇంత రాజుని ఎందుకు చేశాడు అనుకుంటాడు కానీ దావీదు ఎంత మొర పెట్టుకున్నాడో ఎంత ఆయన స్తుతించాడో ఎంత మహింపరిచాడో ఆయన హృదయాన్ని ఎంత ఆయన ఏడ్చి చెప్పడానికి పరుపు కొట్టుకుపోయింది అంటాడు ఓ కీర్తనలేదు నా పరుపు అంతా కొట్టుకుపోయింది అంత ఏడ్చి ఆయన మొరపెట్టాడు కాబట్టి ఆయన స్తుతించాడు కాబట్టి దేవుడు అవన్నీ క్షమించి ఆయన విని మొర విని ఆయన రాజుగా అంత గొప్ప అధిపతిగా దేవుడు చేశాడు మనల్ని కూడా దేవుడు మనం కూడా అదే స్థితిలో ఆయన మొర పెట్టినప్పుడు ఆయన స్తుతించినప్పుడు ఆయన ఆరాధన చేసినప్పుడు దేవుడు కూడా మన మనవిని మనల్ని కూడా ఆయన ఆత్మీయంగా ఆర్థికమైన మేలులే కదండి ఉద్యోగాలు అన్నీ దేవుని సన్నిధిలో మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తారు ఆయన సింహాసనం ఎదుట మనల్ని కూర్చునేవారుగా చేస్తారు కాబట్టి ఇప్పుడు మనల్ని మహింపరిద్దాన్ని స్తుతిద్దాం ఆయన గణపరిద్దాం పాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా ఆయన మహింపరిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమేన్ పావని గారు వచ్చి వర్షిప్ చేయండి ఆయన చేసిన మేలులకై ఆయన చేసిన ఉపకారములకై ఆయన నామాన్ని మనం మహింపరుద్దాం అందరం నిలవబడి ప్రభు నామాన్ని గణపరుద్దాం ఇప్పటి వరకు దేవుని వాక్యం దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన ఎలా సన్నతించాలో ఆయన ఎలా ఆరాధించాలో ఆయన నామాన్ని ఎలా గొప్ప చేయాలో ఆయన ఎంత స్తుతికి పాత్రుడో స్తోత్రార్హుడో దేవుని వాక్యం ద్వారా మనకు వినబడింది దేవుని ఆరాధన చేద్దాం దేవుని మహింపరుద్దాం కీర్తనకారుడు అంటున్నాడు ఇలాగ దేవుణ్ణి స్తోత్రం చేయండి ఇలాగ దేవుణ్ణి స్తుతించండి అయ్యా నీ కార్యాలెంతో ఘనమైనవి నాయన నీ కార్యాలెంతో గంభీరమైనవి నీ క్రియలు ఎంతో ఉన్నతమైనవని కీర్తనకారుడు ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా సజీవులమై నిలిచి ఉన్న మనం ప్రభుని ఆరాధన చేద్దాం మన నోరు తెరిచి ప్రభువును కనపడుతాం అయ్యా నీవు చేసిన ఉపకారములకై నీకు స్తోత్రమయ్యా నీవు చేసిన మేలులకై నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా నీవు చూపిన కృపకై నీకు స్తోత్రము నాయన నీవు చేసిన మేలులకై నీకు స్తోత్రము తండ్రి అయ్యా నీ కార్యములు ఎంతో గంభీరమైనవి నాయన అయ్యా నరుల ఎడల నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు అయ్యా మహత్ కార్యములను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా అయ్యా కృప కలిగిన దేవుడవు దయ కలిగిన దేవుడవు నాయన అయ్యా నిన్ను ఆరాధించాలి నిన్ను సన్నిధించాలి అయ్యా మీరు మా దగ్గర నుంచి అదే కోరుకుంటున్నారు ప్రభువా అయ్యా నాయన మా జిప్పాఫలమునికి సమర్పించేవారిగా అయ్యా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృప మాకు అనుగ్రహించండి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను
పరిశుద్ధానికి స్తోత్రము, స్తోత్రమయ్యా. మహోపకారుడానికి స్తోత్రం. యెహోవా అందరికీ ఉపకారి అని లేఖనం సెలవిస్తుందయ్యా. నీ ఉపకారం చేసే దేవుడవు, నీవు మేలు చేసే దేవుడవు నాయన. అయ్యా మాకున్న ఈ స్థితి అయినను, మాకున్న ఈ పరిస్థితులైనను, వాటన్నిటిలో అత్యధిక విజయం ఇచ్చే దేవానికి స్తోత్రం. అయ్యా మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. మేము నిప్పులలో నీళ్లలో పడ్డామంటున్నారు అయ్యా ఇశ్రాయేలీయులు. నిజమే వారికి ఉన్న స్థితి ఎంతో భయంకరమైనప్పటికీ నీవు వారిని సమృద్ధి కలిగిన చోటికి నడిపించావు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ మాకున్న ఈ స్థితి, మాకున్న పరిస్థితులు, ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవైనను అయ్యా వాటన్నిటిలో అత్యధిక విజయం ఇచ్చే దేవానికి స్తోత్రం. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం అయ్యా, నిన్ను ఘనపరుస్తున్నాను నాయన. మీ నామము గొప్పది, మీ నామము ఘనమైనది. పరిశుద్ధాత్ముడా మా మధ్యలో సంచారం చేయండి అయ్యా. మిమ్మల్ని ఆరాధించే నాలుక మాకు దయచేయండి అయ్యా. మీరు దహన బలులు కోరుకోవట్లేదయ్యా. ఇంకా 1000 కొండల మీద పశువులని నావే కదా అంటున్నావు, వెండి నాది, బంగారం నాది అంటున్నావు నాయన. అయ్యా మా ద్వారా స్తుతిని మాత్రమే మీరు అంగీకరించడానికి ఇష్టపడుతున్నారయ్యా. ఇవేవి మీరు కోరుకోవట్లేదు కానీ అయ్యా, మేము స్తుతించాలని, మేము నిన్ను ఆరాధించాలని, మీ నామాన్ని గొప్ప చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. దేవానికి స్తోత్రం అయ్యా, అయానికి స్తోత్రం అయ్యా. అందరూ నోరు తెరిచి ప్రభువును కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రమయ్యా. సర్వకృపానిధి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. మహోన్నతుడానికి స్తోత్రమయ్యా. మనం పాట పాడుతూ ప్రభు నామని కనపడతాం. అందరూ ధన్యవాదాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you.
Sing,
కాచి కాపాడి తండ్రి నాయన, ఏసయాని రెక్కల క్రింద బలపరిచిన వాడా తండ్రి నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఏసయ్య, ఇప్పుడు మేము మీ వాక్యానికై సిద్ధపడుతుండగా తండ్రి నాయన, వినగలిగే హృదయాన్ని తండ్రి నాయన, చెవులని మాకు దయచేయి తండ్రి నాయన. మాలో విత్తబడిన వాక్యం ద్వారా తండ్రి నాయన మేము బలపడి తండ్రి నాయన, వచ్చే వారం వరకు తండ్రి నాయన నీ సన్నిధిలో తప్పకుండా ఉండేలాగా సహాయం దయచేయమని మెసేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సెలెక్ట్ చేసినట్టు ఉన్నారు నెక్స్ట్ వారికి ఈ ఫలాన్ని చేరేస్తున్న చాలా అంకుల్స్ కూడా చాలా బాగున్నారు. అందరు హ్యాపీగా అందరు హ్యాపీ ఫేస్ కనపడుతుంది ఇదంతా కదా, అందరు హ్యాపీ ఫేస్ కనుకుంది సాడ్ ఉంటుంది కానీ హ్యాపీ ఫేస్ కనపడుతుంది ఇది అందరు నవ్వుతున్నారు హ్యాపీగా. సరే మరి తెలుగులో సాక్ష్యాలు ఎవరు చెప్పిన ఉన్నారు సాక్ష్యాలు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన సాక్షులు కూడా చెప్పాలి రత్నకుమార్ అంటే
దేవుని నామానికి మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మీకు తెలిసిందే మీ అందరి ప్రార్థన వల్ల మరి మిత్రులు మరి లండన్లో దేవుని కృపను బట్టి ఆడ చదువుకుంటూ మరి జాబ్ చేసుకుంటున్నాడు. వెళ్ళినప్పుడు మరి ఒక 3 మంత్స్ చాలా ఇబ్బందులు పడ్డాం. వాడికి జాబ్ అలా పర్మనెంట్ కాక మరి చదువుకుంటూ మరి అలా వెళ్ళి తిరుగుతూ ఉండేవాడు. పక్కన బాబుకి అయితే మరి తను కన్ఫామ్గా వచ్చేసింది జాబ్. అయితే చాలా ప్రేర్ చేసేదాన్ని, చాలా ఏడుస్తూ ప్రభా నా బిడ్డకి అంత దూరం వెళ్ళాం, భార్యాభర్తలు ఇద్దరు చాలా నలిగిపోయేవాడు, మార్గం తెరువు నా ప్రభ, మేము ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నా వాటి చుట్టూ నీ దేవదూతల కంచి కాలేసి తల్లివై తండ్రివై నువ్వే అన్నిటికీ మరి నిన్ను నమ్ముకొని మేము వెళ్ళే స్థితి కాదు, వాడు వచ్చే స్థితి కాదు ప్రభా, మరి నువ్వే వాడికి అన్ని చూడాలి ప్రభా అని చెప్పేసి బాగా ప్రయత్ చేసుకుని చాలా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మరి అలాగే మరి నా బిడ్డ మరి 4 నెలలు చాలా ఇబ్బంది పడ్డాడు. అన్నారావు గారే మరి పంపిస్తూ అలాగే కాలేజ్కి వెళ్ళేస్తూ చిన్న చిన్నవి చేసుకుంటూ అలాగే ఉండేవాడు. అయితే మరి దేవుడు అద్భుతమైన కృపను బట్టి మరి గత నెల నుంచి వాడికి మంచి స్థిరమైన జాబు, మరి చాలా సంతోషం అండి మరి బాబుకి మంచి జాబ్ వచ్చింది. వాడికి నెలకి 2 లాక్స్ స్థిరంగా ఉంటున్నాడు, జాబ్ చక్క చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరి కాలేజ్కి సెలవులు ఇచ్చారు. డాడీ మరి నేను రాను, మరి నా గురించి ప్రేర్ చేయమని చెప్పండి అయ్యగారికి అని చెప్పేసి 10,000 మరి ట్రాన్స్ఫర్ చేశాడు. దేవుని కృపను బట్టి అయ్యగారికి ట్రాన్స్ఫర్ చేశారు అన్నారు బాబు గారు. దేవుని కృపను బట్టి వాడి గురించి మీ అందరి ప్రార్థనలో ప్రార్థన చేయండి బిడ్డ. ఇప్పుడు అన్ని విధాల వాడు వాడంతటికి వాడు నిలబడి నిలదొక్కొని బాబు ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఉంటున్నాడు. ఫస్ట్లో కొంచెం డేలా పడిపోయాడు డాడీ అమ్మ అంట, కొంచెం 2 నెలలు 3 నెలలు ఇప్పుడు బాగుంటున్నాడు. మేము కూడా కొంచెం అలవాటు పడ్డాము. అలాగే దేవుని కృపను బట్టి మరి బ్లెస్సింగ్ కూడా హైదరాబాద్ వేశారు, దాని గురించి కూడా ప్రయత్ చేస్తున్నాము. ఇన్ఫోసిస్ మరి ఇక్కడ వైజాగ్ వచ్చేస్తుంది. మీ అందరి ప్రార్థనలో నా చిన్న బిడ్డ గురించి కూడా, బ్లెస్సింగ్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మా కళ్ళ ముందు బాబు లేక పాప లేకపోతే ఇద్దరం అసలు చాలా అంటే అలవాట్లే చిన్నప్పటి నుంచి. మీరు మీ అనుదిన ప్రార్థనల బ్లెస్సింగ్ గురించి, నితిని గురించి, అనబాబు గురించి, మా కుటుంబం చిన్న కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తారని చెప్పి నమ్ముచ్చు. దేవుడు ఈ అద్భుత కార్యాలు నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల అనుదినమైన ఎంతో మేలు చేశారు చెప్పలేమండి. ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చాం కానీ జీవితకాలం అంతేమో నమ్మకస్తులుగా ప్రార్థించే బిడ్డలుగా ఆయన ముందు పెట్టుకు నడిచే కుటుంబంగా మా చిన్న కుటుంబం ఉంటుందని ఆశిస్తూ మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమెన్. అవకాశం ఇచ్చిన దైవ జనులకి పాస్టర్కి నా వందనాలు. నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ సంతోష్ కుమార్ అనే వ్యక్తి కిడ్నీస్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు కదా, వాళ్ళ నాన్నగారు కూడా సేమ్ అదే ప్రాబ్లం, 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అతని పేరు కొండలరావు. ఏంటంటే డయాలసిస్ అవుతుంది, అతను అలా ఉంటే పర్లేదు కానీ బాడీ మొత్తం విపరీతమైన స్కిన్ ఎలర్జీ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడంట. అయితే మాకు మొన్ననే థర్స్డే రోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతని కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు, ఎప్పుడు చెప్పినా సరే కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారా మామయ్య. వాళ్ళ కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని చిన్న ప్రేరేపిస్తూ దేవుడు దీవించుకుంటాను. ఒకటే ఓకే పడతావా గ్రీష్మ? ఇంకెవరు ఇంకెవరున్న సాక్ష్యాలు? జ్యోతి చెప్తావా? సరే నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఎవ్రీ సాటర్డే చర్చ్ ట్రైనింగ్ ఒకటి కదండి, ఎవరీ సాటర్డే రిజర్వేషన్ యొక్క ప్రాణి అంటే నేను క్లీన్ చేస్తుంటాం. సరే విజయలక్ష్మి వెళ్ళిపోయింది, ఇంకా నా సండే ఇంకా అయిపోయింది, ఇంకా నేను ఒక్కడిని క్లీన్ చేసుకోవడం ఎవ్రీడే నాకు ఇంకా అయిపోద్ది. మినిమం 3-4 అవర్స్ పడుతుంది, ఎందుకంటే స్లోగా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట.
అనుకున్న ఏంటి అనుకున్నా. తెలిసిన తర్వాత దేవుడు ఎలాగో కూడా నాకు సహాయం ఎవరికి పంపించుకోవాలంటే ఇంకా అకృష్ణ ఇంకా ఒక అన్నయ్య వాళ్ళు ఇల్లు కాల్ చేసాము. కాల్ చేసి ఉంటే అన్నయ్య అక్కడికి వెళ్ళాలి తెలియలేదు. తనకి నువ్వు ఇల్లు ఎదుగుగా ఉంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు, చేతులు డబ్బు లేదు. సరే నేను కిందకు వచ్చానే అమ్మ కింద రూమ్లో పెట్టిస్తుంది సామాన్లు స్టూడియోలో పడుకో అని చెప్పండి. ఇంకా ఫస్ట్ ఆదివారం ఇంకా అన్నయ్య వచ్చి అరే నేను కూర్చో ప్రశాంతంగా ఉండి కూర్చో నేను క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తాను. అమ్మ దేవుడా థ్యాంక్ యూ దేవుడా లేక నడు వచ్చి నడు పట్టించింది అంటే ఇంకా అయిపోయింది అతన్ని. అసలు పొట్ట ముందు పెరిగిపోతున్నాకు చేయలేను అనుకోను. అయిపోయింది నష్టం వారం మళ్ళీ అదే ప్రాబ్లం. నష్టం వారు ఎవరు వస్తారు అత్త అడుగుదామా అడగ నాకు ఇష్టం లేదు. బలవంతంగా పని చేయించుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. వస్తే దేవుడు హృదయపూర్వకం వచ్చి వాళ్ళు పని చేస్తే ఓకే నచ్చింది. ఆరెంజ్ నేనే ఏదో కష్టపడి చేస్తాను. ఎలా ప్రభావం చెల్లొచ్చి అన్నయ్య ప్రశాంత కూర్చొని నేను తిరిగి చేస్తాను జస్ట్ తొలగి పెట్టాలను అన్నయ్య దేవుని స్తోత్రం అనుకున్నాను. అంతైపోయింది నిన్ను కూడా ఎలా దేవుడు అనుకున్నాను. మళ్ళీ అకృష్ణ చిన్న కూర్చోరా నేను చేస్తాను. చూడండి దేవుడు నన్ను అలసిపోకుండా నాకు సహాయంగా ఎవరొకరు పంపిస్తున్నారు. హల్లెలూయా కదా. మనకు కూడా ఎవరికి సహాయం పంపిస్తుంటున్నారు కదా. ఎవరికి ఎవరి చేత ఎవరైనా డబ్బు లేకపోతే ఎవరి చేత వాళ్ళు మనసు చూపి ఫలంలో వాళ్ళకి డబ్బు ఫలాలకు సహాయం అంటే మనం తెలియకుండా బ్యాక్గ్రౌండ్ దేవుడు వర్క్ చేస్తుంటాడు. మనం ఏమంటాడంటే మనం ఎన్నుకుంటామంటే దేవుడు ఖాళీగా కూర్చుంటాడు. దేవుడు అంటే ఏమిటి అంటాడు. అంతవరకు అనుకుంటా కానీ దేవుడికి ఖాళీ ఉండదు కదా. ఎంతమంది ప్రజల్ని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేస్తే ఒక పక్క నుంచి నీ బాగోతులన్నీ చూసుకుంటూ నేను అసలు బాగున్నావా లేదా పెద్ద ఎంత టెన్షన్ ఉంటుంది దేవుడికి ఆలోచించారు ఎప్పుడైనా అలాగా. ఒక్కసారి ఒక రోజు కూర్చుని దేవుడు ఏం చేస్తుంటాడు ఈ సమయంలో ఆ జల్లి చేసిన వాళ్ళందరికీ కాపాడు. ఇంకా దేవదూతలు అదిగో దేవదూత గ్రూప్ వన్ దేవదూతలు అందరూ అలాగే ఆ ఊరికి వెళ్ళండి. గ్రూప్ 2 దేవదూతలు ఈ ఊరు గ్రూప్ 4 జీవితాలు చూసుకోండి. గ్రూప్ 5 జీవితాలు చర్చ్ మెంబర్స్ ఒక్కొక్కరు అలాగే ఏర్పాటు చేస్తారు కదా. నాకు ఈ మధ్య అలాగే అనిపిస్తుంది దేవుడు అలా ఖాళీ కూర్చోకుండా అందరి మనల్ని కాపాడినట్టు జనాలతో చూపిస్తున్నారు. మరి దేవుడు చాలా హెల్ప్ చేస్తున్నాడు. చర్చించుల్లో కూడా ఇంకా చాలాసార్లు హెల్ప్ చేస్తున్నాడు. సరే ఇంకెవరన్నా ఉన్నారా సాక్ష్యాలు? అశ్విని యొక్క ఇంకా ఎవరు ఉన్నారా? స్పెషల్ సాంగ్స్ అనిపించండి. ఊడిపోనివ్వడు ఏసయ్య ఊడిపోనివ్వడు. ఊటమి తప్పని రోజైనా ఊడిపోనివ్వడు. చేదాటి పోయిన సిద్ధులైనా అసలు ఊడిపోనివ్వడు. ఊటమి తప్పని ధైర్యము
పరిశుద్ధుడా నాయన జీవాధిపతి నీ పరిశుద్ధ పాదానికి వందనాలు తండ్రి. నాయన నీ సన్నిధానంలో చేరి నీ పరిశుద్ధ దినాన్ని నేను స్తుతించడానికి ధ్యానించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చే ఉపకారములో దేనిని మరొకరు నాయన సెలవిచ్చిన తండ్రి. నాయన మా పట్ల అనేక ఉపకారాలు చేసే మేలు చేసే గొప్ప దేవుడిగా ఉన్నావు తండ్రి. మా ప్రాణాలని విమోచించే దేవుడుగా ఉన్నావు తండ్రి. పక్షిరాజు యవనవాలే మా యవనా నూతన పరిచే దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా నీ కృప అంత ఉన్నతంగా
మేడలో ఉంది ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి కుమారులు ఎలా జాలిపడినట్లుగా మా ఇళ్ళలో జాలిపడే దేవుడిగా నువ్వు ఉంటున్నావని నా తండ్రి అనేక మంది సాక్ష్యాల ద్వారా తెలియజేశారు. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అలాగే వాక్యానికి వెళ్ళబోతుండగా నాయన తండ్రి, నాయన మా హృదయానికి నెమ్మది కలుగు చేసే నాయన వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభు. నీ వాక్యం ద్వారా నడుచుకోవడానికి తండ్రి వారమంతా శ్వేద తెచ్చుబడి నీ వాక్యం ద్వారా బలం పొందుకోవడానికి కూడా సహాయం చేయండి నాయన. నీ దాసుని బలిపరచమని, నీకు భద్రపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Just a
వందనాలు. సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వశ్రేష్ఠుడ, సార్వభౌమ అధికారం గలవాడ, సర్వ సైన్యములకు అధిపతి యెహోవా, సర్వ పరిశుద్ధుడ, సర్వ జనములకు పరిపాలకుడ, సర్వజన పోషకుడ, సర్వ పాప పరిహారి, నీకు స్తోత్రము నాయన, స్తోత్రం. అనాది కాలంలో ఉన్నావు, ఆది కాలంలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, అంతంలో ఉన్నావు, అనంతంలో ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు తండ్రి. నేను ఉన్నాను అనువాడవై ఉన్నాను. ఏ మాత్రం మార్పు లేని మంచి ప్రధాన యాజకునిగా ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసత, నమ్మకత్వం కలిగిన నిన్నే మేము ప్రేమిస్తున్నాం తండ్రి. నీవే మాకు ముఖ్యం, ప్రాముఖ్యం. మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమిస్తాము తండ్రి. నీవే మా సమస్య, మా జీవితాలు నీకే అర్పిస్తున్నాం. నీ పాదాల ముందు మమ్మల్ని మేము పెట్టుకుంటున్నాం. మా పోషకుడ, సంరక్షకుడ, మా ఆత్మల కాపరి, మా శరీర సంరక్షకుడ, నీకు స్తోత్రం. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించిన నీ వాక్యం మీద మా మనసు లగ్నం చేసేటట్టుగా, అవధానం ఉంచేటట్టుగా, అవగాహన చేసుకునేటట్టుగా నీ కృపగా ఇచ్చాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి, నింపి, బలపరిచి, ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, ఈరోజు నీ వాక్యంతో తృప్తిపరిచి బలపరిచిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె దేవు సోదరు హల్లెలూయా. అపొస్తలైన పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అయితే ఒక చరణం మనము ప్రతి వారు పాడిన తర్వాత 66 కీర్తన చరణాలను పాడిన తర్వాత దాన్ని కట్ చేసి చూద్దాం. 66 కీర్తనలో యేసు దేవుడు భీకర కార్యాలెన్నో చేయునేసు దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించు యేసుడు, శ్రేష్టమైన కీర్తన నోట నుంచి యేసుడు, అరవై ఆరో కీర్తనలో యేసు దేవుడు భీకర కార్యాలెన్నో చేయునేసు దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించు యేసుడు, శ్రేష్టమైన కీర్తన నోట నుంచు యేసుడు, 66 కీర్తనలో యేసు దేవుడు భీకర కార్యాలెన్నో చేయునేసు దేవుడు,
ఆశ్చర్య కార్యములు జరిగించు యేసుడు. శ్రేష్టమైన కీర్తన నోట నుంచి యేసుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడని యేసు క్రీస్తుకే, రోగుల వైద్యులని యేసు క్రీస్తుకే, శాంతి దాతయైన యేసు క్రీస్తుకే, ముక్తి దాతయైన యేసు క్రీస్తుకే, మనకై మరణించి మరలా బ్రతికిన యేసు క్రీస్తుకే, రాజులు రాజుగా ప్రభులు ప్రభుగా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే, బోలో యేసు మహారాజుకే. అపోస్తలైన పౌలు జీవితాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు 15వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వీక్ 15వ ప్రాసెస్ అపోస్తలుల 22వ అధ్యాయం, మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం చూసాం. యెరూషలేము 5వసారి దర్శించుట అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అందులో 14 వచనాలు అయ్యాయి, 15 వచ్చిందా నేను క్లోజ్ చేశాను. అక్కడ పౌలుకు ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది. ఏంటంటే నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండాలి. ఏమి కల్పించి చెప్పకలే, ఊహించి చెప్పకలే. నీవేదైతే కళ్ళారా చూసావో, ఏదైతే చెవులారా విన్నావో అది చెప్పి, నీవు కన్నవాటి గురించి విన్నవాటి గురించి. ఇప్పుడు అదే మాట నీవు మనతో మనతో కూడా చెప్తున్నాడు. మీరు ఏమి కల్పించి చెప్పట్లేదు, ఊహించి చెప్పట్లేదు. మీ కళ్ళారా ఏ దేవుని కార్యాలు చూస్తున్నారో అవి చెప్పండి, అవే షేర్ చేయండి. మీ చెవులారా మీ సొంత బంధువుల నుండి, మీ సొంత స్నేహితుల నుండి, మీ సొంత సహవాసుల నుండి ఏం వింటున్నారో అదే షేర్ చేయండి. ఊరుకోవద్దు, కామ్గా ఉండొద్దు. మీ కడుపు నిండిందని కదలకుండా కూర్చోవద్దు, చెప్పండి, తెలియజేయండి. మీ కళ్ళకు కొన్ని విషయాలు కనబడేలా చేస్తున్నాడు కదా, మీ చెవులకు కొన్ని విషయాలు వినబడేలా చేస్తున్నాడు కదా, అవే షేర్ చేయండి. సువార్త చెప్పడానికి పెద్ద ట్రైనింగ్ అక్కర్లేదండి, అంటే కొంచెం ట్రైనింగ్ అవసరం. ఎలా నిలబడాలి, ఎలాంటి భాష ఉపయోగించాలి, ఏ పదాలు పలకూడదు అని కొంచెం ట్రైనింగ్ ఇస్తాం, కానీ బేసిక్గా పెద్ద ట్రైనింగ్ అక్కర్లే. దేవుని వాక్యంలో ఉంది, నీవేది విన్నావో ఏది చూసావో అది షేర్ చేయి, అదే సువార్త. పౌలు ఫస్ట్ ట్రైనింగ్ అదే, ఒకే ఒక లైన్ ట్రైనింగ్ అంట, నువ్వు సాక్షిగా ఉండు. సాక్ష్యం కోర్టులు అన్నీ కూడా ఈరోజు సాక్ష్యాల మీద ఇక్కడ నడుస్తున్నాయి. ఏదైనా సాక్ష్యం మేము చూసామండి, అవునండి, ఇంకొకళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తే దానికి బలం వచ్చేస్తుంది కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యండి, ఆ పళ్ళు దుకాణం నేను చూశాను, నేను చూస్తుంది ఆ అబ్బాయి వచ్చి చూసేసండి, ఇప్పుడు ఏమీ తప్పలేదు, నాకు కరెక్ట్గా నడుస్తుంది, అందరూ నమ్ముతారు. సాక్ష్యం చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. కోర్టులో ఒక వ్యక్తికి ఉరి శిక్ష పడాలంటే సాక్ష్యమే కదా, సాక్ష్యాలు లేకుండా ఏది నడవదు కదా, అంత పెద్ద మాట అది.
నీవు సాక్ష్యం చెప్పకుండా నా రాజ్యం కట్టబడదు. నాకు మనుషుల్లో సాక్ష్యం కావాలి, సాక్షి కావాలి, అవును అని చెప్పేవాళ్ళు కావాలి. దేవదూతలు పంపిస్తే కుదరదు, నేను వచ్చినా కుదరదు, వచ్చాను వెళ్ళిపోయా. మానవులు నమ్మాలంటే ఒక మానవుడుగా నీవే సాక్ష్యం చెప్పాలి నా కోసం, అవును ఇది నిజమే. నువ్వే చెప్పాలి, నువ్వు చెప్తేనే నీలాంటి మనుషులు నమ్ముతారు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని రిక్వెస్ట్ చేస్తాడు, ఆజ్ఞాపిస్తున్నాడు రెండు కూడా. నీ చెవులకు ఏదైతే నేను వినిపిస్తున్నానో, నీ కళ్ళకి ఏదైతే చూపిస్తున్నానో వాటి కోసం నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుడు గొప్పవాడు, నిజమైన వాడు, నీకు అర్థమైందా? అయితే సాక్ష్యం చెప్పాలి. అసలు నీకు ఆయన ఎలాగ పరిచయమయ్యాడు సాక్షి చెప్పు. ఈ మధ్య నీకు చెప్పినాను కదా, బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు. మీ ముందు లైవ్ ప్రాబ్లం ఒకటి పెట్టాను, దర్శన్ బాబు పెళ్ళి 10 లక్షల రూపాయలు మినిమం అవసరం. అవతల వాళ్ళ దగ్గర ఒక్క పైసా ఏ రూపంలో, వస్తు రూపంలో కానీ ఏ రూపంలో కూడా మేము తీసుకోమని చెప్పేశాను. అయితే ఈ 10 లక్షలు ప్రభు ఇవ్వాలి, నేను పెళ్లి చేయాలి. ఆశ్చర్యకరంగా దేవుడు తన చెయ్యి అడ్డు తీసి 4 లక్షల రూపాయలు పంపించాడు. వాటితో కొంత బంగారం విడిపించి కొన్ని అందులోకి అడ్వాన్స్ ఇచ్చాను. ఖాళీ అయిపోయా చెయ్యి, మళ్ళీ 0 అకౌంట్. ఓకే, బట్టలు కొనాలి ఎలా? కరెక్ట్గా ఆ వెళ్ళే టైంకి ఎవరో మిచ్చితో నితిన్ 10,000 రూపాయలు పంపించారు. అది టైంలో మాకు చాలా ఉపయోగం. అలాగే ఉంటారు, ఎవరో ఒకడు మా అకౌంట్లోకి అమౌంట్ వేస్తున్నారు, కొన్ని బట్టలు షాపింగ్ చేశాం. శివాగారు ప్రతిసారి దేవుడు మాకు ఎందుకు శివాబు గారిని కనెక్ట్ చేస్తా ఉంటాడు. ఆ రోజు బట్టల షాప్ మేమే వెళ్ళిపోయాం, మా కారు సరిపోలేదు, పక్క సురేష్ గారి కారు కూడా లేదు అక్కడ. వెంటనే శివాగారికి ఫోన్ చేస్తే కరెక్ట్గా మాకు అందుబాటులో ఉన్నారు, వచ్చారు. ఆయనే సాక్ష్యం అయ్యి మా ఇళ్ళ దేవుడు చేసే అద్భుతాలకు ఆయన సాక్షి. ఖర్చు పెడుతున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎలా వస్తున్నాయి అది అంత ఆశ్చర్యం. 2,25,000 రూపాయల గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించాల్సి వచ్చింది. అది ఎలా చేసామో తెలియదు. అంటే అప్పు అప్పుగానైనా చేయాలి కదా ఎవరైనా సరే. నేను ఇస్తాను తర్వాత, కానీ అది ఇప్పుడు చేసేవాళ్ళు కదా నాకు. మా చేతికి దేవుడు ఇస్తున్నారు. అయితే రాజేశ్వర అన్నారు, శాలిన్ గారు మమ్మల్ని మీరు పైసా అడగలేదు కాబట్టి మిమ్మల్ని ఏ విషయంలో కూడా మేము డిమాండ్ చేయాలి. మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు శాలిన్ గారు, ఊరికే ఆ నిస్వార్థం ప్రధానం అని పేర్లు మాత్రమే పెట్టాం. మీరు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అసలు లిస్ట్ కావాలి, ఊరికే ఇచ్చాం, పెద్దలు పంపించాలి ఇచ్చాం, కానీ మీరు అదేమి ఇవ్వకపోయినా మాకు పర్లేదు. మిమ్మల్ని మేము ఏ విషయం క్వశ్చన్ చేయమని చెప్పేసరికి అయినా సరే ఓకే. దేవుడు మన చేతులను బలపరిచేస్తుంది, మనం చేయాలి కదా అనుకుంటూ చేసేస్తాను. డబ్బులు ఖర్చు పెడుతున్నాను వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో నాకు ఆశ్చర్యం. ఎక్కడెక్కడోళ్ళో నాకు సంబంధం లేదని పంపిస్తున్నారు, వాళ్ళకి నా అవసరం కూడా తెలియదు. ఈరోజు మళ్ళీ చెక్ చేస్తుంటే నిన్నటి వరకు డబ్బు ఖర్చు పెట్టాను, ఈరోజు 45,000 నా అకౌంట్లో ఇంకా ఉంది. హల్లెలూయా, అన్ని ఖర్చు పెట్టగా కరెంట్ బిల్స్ కూడా కట్టారు, ఇంకొక బిల్ అవుతుంది. అంటే నమ్మదగిన దేవుడు, ఆపత్తు కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. ఇప్పుడు కీలకమైన టైంలో ఉన్నా కదండి, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు సహాయం చేస్తారు దేవుడు మనకి? సంవత్సరం అంతా పరీక్ష కోసం చదువుతారు పిల్లలు, ఆ చదివి ఆ గంట కాకపోతే ఇంకెప్పుడు సహాయం చేస్తారు దేవుడు? ఆ పరీక్షలో పెన్న పెట్టితే ప్రభు అన్నప్పటికైనా చేయాలి, అది ఆపత్తు కాలం కదా, అది అర్జెన్సీ కదా. పరీక్ష అయిపోతే అన్ని జ్ఞాపకం రాబోయింది, ఆ పరీక్ష రాస్తూ ఉండగా జ్ఞాపకం రావాలి కదా.
అదే పిల్లలకు స్వాగతం ప్రభువా. ఆ క్షణానికి ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చేలా సాయం చే ప్రభు ప్రార్థిస్తున్నారు పిల్లలు ప్రార్థించినట్టే. అలాగే ఇప్పుడు కావాలా, ఇదంతా అయిన తర్వాత దేవుడు ఇస్తాడు. అప్పటికి నా హృదయం నలిగిపోయి ఉంటుంది కదా, కాబట్టి ఇన్స్టాంట్గా ఇస్తా ఇచ్చే దేవుడు ఆయన టైమ్లీ హెల్ప్ అనమాట. ఆయన ఏ సమయంలో అందుకే సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం ఎందుకు వద్దాం కదండి. సమయోచితమైన సహాయం ఈ పూట నా అవసరం ఏంటి, అసలు ఇప్పుడు నా అవసరం ఏంటి, నిలబడి మాట్లాడాలి ఈ క్షణంలో నిలబడి మాట్లాడాలి. నా మనసులో ఏమున్నా అవన్నీ పక్కకు తోసేసి నా కష్టాలు నా బాధలు నా ఫీలింగ్స్ నావన్నీ పక్కకు తోసేసి కేవలం దేవుని పక్షంగా దేవుని మాటలు మాత్రమే పలికే పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పుడు నాకు కావాలి. మిగతావన్నీ నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక నేను మాట్లాడలేనే. ఇంతమంది మీకు మీ ఆత్మను ఆప్చాత్మిక ఆహారం పెట్టలేను. నా సొంత సమస్యలు నా ఇంటి సమస్యలు ఆలోచిస్తుంటూ కూర్చుంటే కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నాకు అవసరమైంది ఆధ్యాత్మిక పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అలాగన్నమాట ఎప్పటికప్పుడు ఆయన నాకు చేస్తున్నాడు. ఇది నేను సాక్ష్యం చెప్తున్నాను, అంటే ఆయనకు నేను సాక్షిని, ఆయన కడమలకేగా నేను బతుకున్న దేవుడు అని చెప్తాను నేను సాక్షి. అవును నిజం, బైబిల్లో ఆయన కోసం రాయబడమని నిజం, పక్కా నిజం. దేవుని వాక్యము 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు, మూసలో వేసి కనండి 7 సార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రం. టెస్ట్ యువర్సెల్ఫ్, నా వాక్యాన్ని నా వాక్యం టెస్ట్ చేసుకోండి అంటాడు దేవుడు. అది అవునో కాదో టెస్ట్ చేసుకోండి. నా నమ్మదగిన వాగ్దానాలు 8 సార్లు 100 సార్లు 1000 సార్లు మీ విషయంలో నేను నెరవేరుస్తుంటా. అవును అనిపిస్తా ఎస్ అని చెప్తా నేను సాక్ష్యం చేయాలి. నేను నా కళ్ళారా నా లైఫ్లో చూస్తాను, నా పిల్లల జీవితంలో చూస్తాను, నా సంఘ సభ్యుల జీవితంలో చూస్తాను, నా చుట్టూ చూస్తున్నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు, నువ్వు మంచి దేవుడు, నువ్వు మహారక్షకుడు, నాయనా నువ్వు మాట తప్పని దేవుడు, అబద్ధ మాటకు నువ్వు నరుడు కావు తండ్రి అని సాక్ష్యం అని చెప్తున్నాను. హల్లెలూయా. కనుక పౌలుకి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్ అది, నీవు కన్న వాటిని గురించి విన్నగా ఉన్న వాటి గురించి సాక్షి అయ్యింది. మనం అందరూ ఎవరు సాక్షి, సువార్త చెప్పేటప్పుడు కూడా నాకే గొప్ప విషయాలు తెలియదండి. దేవుడి దగ్గర నేను చూడలేదు, కానీ దేవుని కార్యాలు నా జీవితంలో చూస్తూ వస్తున్నాను. ఆయన మంచి దేవుడు, ఆయన నిజమైన దేవుడు. నేను అన్నీ నిరూపించలేదు, నా థియాలజీ తెలియదు, అన్ని శాస్త్రాలు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందంత ఏంటంటే ఆయన ఎప్పుడు నన్ను సిగ్గుపరచలేదు. హల్లెలూయా. అంచుల్లో కాపాడాడు, అంచు వరకు వెళ్ళిపోతాను, కష్టాలు అంచు వరకు, అపాయాలు అంచు వరకు వెళ్ళిపోతాను, బాధలు అంచు వరకు వెళ్ళిపోతాను, అక్కడ ఆ చివర నన్ను కాపాడి రక్షిస్తాడు. కాబట్టి ఆయన ఉన్నాడు. నా మట్టు చెప్తాను, నా సాక్ష్యం ఏంటంటే ఆయన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఇంకో విషయం, నేను ఉన్నాను కదా అంటుంటాడు మాటి మాటికి, మన మనసులో వినబడుతుంటుంది నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా అంటాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆ దేవుని కోసం నా వాళ్ళకి మాటలు చెప్పడం, నాలుగు పాటలు పాడడం ఎంత ఆశీర్వాదం. రైట్, 15 పదాలు వచ్చాయి. గనుక నీవు తడవు చేయట ఎందుకు, క్వశ్చన్, నీకెందుకు ఆలోచన చేస్తావు, అంతా నీకు తెలిసింది కదా, నీకు స్పష్టంగా అర్థమైపోయింది కదా. తడవు చేయట, డిలే చేయట ఎందుకు, ఎవరి కోసం డిలే చేయాలి, ఎవరిని సాటిస్ఫై చేయడానికి డిలే చేస్తున్నావు, సువార్త చెప్పకుండా
ఎందు కోసం నువ్వు ఆపుతున్నావు? నిన్ను నువ్వు ఆపుకుంటున్నావు సువార్త చెప్పకుండా, సాక్ష్యం చెప్పకుండా. కదవు చేయుట ఎందుకు? ఆ రోజు పౌలుకి ఇవ్వబడిన ప్రశ్న అది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఎందుకు డిలే చేస్తున్నావు, ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు? అంతే కదండి, రెండు చేస్తాను. ఒక సాక్ష్యం చెప్పడానికి, ఒక పాట పాడడానికి, ప్రభు కోసం కార్యం చేయడానికి నో అనవండి. నో అనడానికి భయం మనకి. కానీ చాలా తెలివిగా డిలే చేస్తుంటాం, పోస్ట్ పోన్ చేస్తుంటాం. అదే ఎందుకు అలా చేస్తున్నాడంటే దేవుడు, ఎందుకు తడవు చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు, తడవు ఎందుకు? నీకు ఇంకేం అనుమానం, నీకు ఇంకేం సందేహం? నేను నిజమైన దేవుడు అని నీకు అర్థమైంది కదా, నేను సజీవుడైన దేవుడు అని నీకు అర్థమైంది కదా. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాను, నీ పక్కన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాను, నీ ప్రార్థనకు నేను జవాబు ఇచ్చాను, ఇంకా ఏం ఆలస్యం? తడవ చేయట ఎందుకు? దానికి మనం జవాబు చెప్పుకోవాలి తప్పకుండా. రైట్, పౌలుతో మాట్లాడుతున్నాను, సవ అప్పటికి ఇంకా సవలే కదా. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది మీ పాపములను కడిగి వేసుకొను. ఇది యేసుక్రీస్తు రక్తధారలు నీకు వస్తున్నాయి. రెడీగా ఉన్నా, ఆయన రెడీగా ఉన్నాడు క్షమించడానికి. ఎన్ని పాపాలని చంపేశాడు కదా, మరణం వరకు హింసించాడు కదా క్రైస్తవుల్ని, క్రీస్తు బిడ్డల్ని. అంతమంది స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపించాడు కదా దగ్గరుండి. ఈ పాపములన్నీ కూడా నీ మీద ఉన్నాయి, మరకలు భయంకరంగా ఉన్నాయి. నువ్వు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసంటే నీ పాపములు ఒప్పుకొని, నీ పాపములన్నీ పశ్చాత్తాపడి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది వాటిని కడిగేసి. బాప్తిస్మం చేయండి, పాపములు క్షమాపణ పొందుతాం. పశ్చాత్తాపడి ప్రభువుని అడిగి ఏడిచి ప్రభు ప్రసన్న అన్ని జ్ఞాపకం అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ చనిపోయిన శరీరాన్ని నీళ్ళలో పాతి పెట్టేస్తున్నాం, తిరిగి పైకి వేస్తున్నప్పుడు కొత్త జీవితం వేస్తున్నాం. అది బాప్తిస్మం. బాప్తిస్మము పొంది పాపంలో కడిగి వేస్తుంది. బాప్తిస్మం కోసం కొన్ని నిమిషాలు ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. తడవు చేయట ఎందుకు అనేది బాప్తిస్మం కోసం కూడా వర్తిస్తుంది. నువ్వు బాప్తిస్మము తీసుకున్నట్టుకు తడవు చేయట ఎందుకు? అది కొంతమందికి ఆ ప్రశ్న అవసరం. కొంతమంది అంటారు ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయండి చాలా, కాబట్టి అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాక ఇంకా ఛాన్స్ లేదు, ఇవన్నీ అయిన తర్వాత నేను బాప్తిస్మం తీసుకుంటాను. ఇంకొన్ని అడ్డులు ఆటంకాలు ఉన్నాయి, నాకు ఇంకా ఆ వయస్సు రాలేదు, బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా నాకు ఆ స్వేచ్ఛ లేదు అని. స్వేచ్ఛ లేదంటే అది వేరే విషయం. ఆ ఎందుకనే దానికి జవాబులు చెప్తారు. ఓకే, ఇక్కడ మీరు కొంతమంది ఉన్నారు కదా బాప్తిస్మం ఇంకా తీసుకోలేని వాళ్ళు ఎవరైనా, దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు బాప్తిస్మము తీసుకున్నట్టుకు తడవు చేయట ఎందుకు? ఫిలిప్ ఐథియోపియా నపూంసకుడికి సువార్త చెప్పినప్పుడు నపూంసకుడే అంటాడు, ఇవి ఇక్కడ నేనున్నాయి, బాప్తిస్మం ఎవడా ఏం తాగమంటాడు, ఆయనే అడుగుతాడు. జ్ఞాపకం వచ్చిందా మీకు? ఇంకేం తాగకు, ఏంటి లేట్ ఇచ్చేయి అన్నాడు. మన ఫ్యామిలీస్లో మన పిల్లలు ఇంకా ఎందుకు తడవ చేస్తున్నారు? ఇష్టం రాస్తే చేసుకుంటాం, ఇష్టం అయిపోతుంది, న్యూ ఇయర్ తీసుకుంటాం, మళ్ళీ న్యూ ఇయర్ అయిపోతుంది, మళ్ళీ ఇష్టం న్యూ ఇయర్, న్యూ ఇష్టం న్యూ అలాగా, మరి నా పత్రి నా తీసుకుంటాను, ఓకే అది అయిపోతుంది, అలా డిలే చేస్తూనే ఉంటాను. ప్రభు బలకి వచ్చేసరికి వాళ్ళు బలలో పాలు పొందలేరే, నా శరీరం తిని నా రక్తం సాగువాడే,
నాలో పాలు పంపుతుంది. శవం తనలో తన జీవం గలవాడు అన్నాడు. మళ్ళలో పాలు పంపుతుంది లేదు. బాప్తిసం పొందితే ప్రభు బలలో పాలు పంపుతుండొచ్చు. అది అంత ఇంపార్టెంట్ అనిపించట్లేదా? మనకి ఇంకేం ఆశీర్వాదాలు ఉంటాయి? రెండే రెండు, బాప్తిసం ప్రభు బల రెండే. ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి బాప్తిసం విషయం మీ డౌట్స్ ఏమున్నాయో, మీ అనుమానాలు, మీ సందేహాలు ఏమున్నాయో మాట్లాడండి. తడవచ్చేట ఎందుకు అని దేవుడు అడుగుతుండగా దానికి మనం తప్పకుండా జవాబు చెప్పుకోవాలి. పౌల్ని అన్నయ్య నడిపిస్తున్నాడు. లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపంలో కడిగి వేసుకున్నాను. అంటే ఎప్పటికీ ఆ క్షణంకే కదండి బాప్తిసం అనేది, అప్పటికప్పుడు కాదు. నువ్వు చనిపోయేంత వరకు కూడా ఎన్నో తప్పులు జరుగుతాయి నీ శరీరంలో, అవన్నీ కూడా ప్రక్షాళన. తెలుసండి, బాప్తిసం అంటే కేవలం అప్పటి వరకు చేసిన పొరపాటు కడుక్కోవడం కాదు, మీ జీవితం మొత్తం, మీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న అన్ని తప్పులకు క్షమాపణ. అందుకని చెప్తాను, నా రక్షణ సంపూర్ణం, యేసులో నా రక్షణ సంపూర్ణం. నేను సంపూర్ణం కాదు, నా ఆధ్యాత్మిక జీవితం సంపూర్ణం కాదు, కానీ యేసు ప్రభు నాకు ఇచ్చిన రక్షణ క్షమాపణ అది సంపూర్ణం. దానికి ఢోకా లేదు. నమ్మకమే మెయిన్ అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అందించి విశ్వాసం, నమ్మకం. ఆ సిలువ మరణ భూతాల మీద, ఆయన జన్మ జీవితం మీద ఆ విశ్వాసం, అది మెయిన్ అసలు. ఆ విశ్వాసంలోనే ఇవన్నీ వస్తాయి మళ్ళీ మనకి. కనుక నేను 100% పరిశుద్ధుని అయిన తర్వాత నేను బాప్తిసం పొందుతాను అంటే అది కరెక్ట్ కాదు. 100% పరిశుద్ధులు ఎవరు కాదు. కాబట్టి ఆ 100% పరిశుద్ధత కూర్చిన ఆశ నీకుంటే ముఖ్యమైన తల్లి వేళ్ళని బయటకు వచ్చేస్తాయి, తర్వాత పిల్ల వేళ్ళని బయటకు తీయచ్చు. బేసిక్ విషయాల్లో నువ్వు సరిచేయబడి బాప్తిసం తీసుకున్న తర్వాత మెల్లిగా ప్రభువులు ఎరుగుతూ ఉంటా ఆత్మఫలం ఉంటాయి కదండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సత్యం, విశ్వాసం, ఆశలు. రిజల్ట్ ఆఫ్ ద స్పిరిట్, రిజల్ట్ అంటే లాస్ట్ చివరికి తీరిన ఫలితార్థం అన్నట్టుగా నువ్వు ఎదుగుతావు అందులో. ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీలో ఫలిస్తూ ఉంటాయి, అవి సంపాదించుకుంటూ ఉంటావు. కాబట్టి బాప్తిస్మము పొందిన వాడు ఎదుగుతున్నారు అని దేవుడు ఆశ వాళ్ళకి చూస్తున్నాడు. ఎదగా ఎంతో కొంత రోజు రోజుకి మనం నేర్చుకోవాలి, ఒక దగ్గర ఉండిపోకూడదు అన్నమాట. నా యొద్ నేర్చుకోండి అని అడగను, నేను సాత్వికులను దీన మనసు గలవాడిని కనుక నా కాణి మీ మీద ఎత్తుకొని నా యొద్ నేర్చుకోండి అంటే అర్థమేంటి? నేను నేర్పిస్తాననే కదా అర్థమేంటి? మీకు ఇంకా రాదనే కదా, మీకు ఇంకా చేత కాదనే కదా. నేను నేర్పిస్తాను, సాత్వికంగా నేర్పిస్తాను, దీన మనసుతో నేర్పిస్తాను, బతిమాలతో నేర్పిస్తాను. నేను బట్టం పట్టుకొని నేర్పించను కదా, కొట్టి చివాట్లు పెట్టి విసిగించి కోపం పుట్టించి నేర్పించను కదా. నేను నేర్పిస్తాను, మీకు నేర్చుకోండి. మనం జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం ఆయన నేర్పిస్తున్నట్టు. కనుక బాప్తిసము తీసుకున్నట్టు తడవచ్చేట ఎందుకు? మీ పిల్లలతో మాట్లాడండి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి, ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకుపోతే ఏమిటి? యేసు ప్రభు తప్ప కాకుండా ఇంకెవరైనా దేవుడు ఉన్నాడని డౌట? యేసు ప్రభు మార్గం కాకుండా ఇంకేమైనా మార్గం ఉందని డౌట? క్లారిఫికేషన్ కావాలని అడగండి. నాకు యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసు, యేసు ప్రభు తప్ప వేరొక రక్షణ మార్గం లేదని నాకు తెలుసు. అయితే తడవచ్చేటెందుకు?
ఎందుకు లేట్ చేయాలి, ఎందుకు డిలే చేయాలి? బాప్తిస్మ వైపుగా నడిపించాలి. ఇన్ని సంవత్సరాలుగా అలాంటి బాప్తిస్మ మన చర్చలు జరగలేదు. ఇంకా మారు మనసు పొంది ప్రభువుని ప్రేమించి నాకు బాప్తిస్మ కాదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాక్యం విని పాస్టర్ నాకు స్పెషల్ డేట్ అంటూ లేదు, స్పెషల్ ఈవెంట్ అక్కర్లే, ఆ ఐథియోపియా పుస్తకాలినట్టుగా ఇప్పుడే నాకు బాప్తిస్మ కావాలి అని అడిగిన వాళ్ళు ఇప్పటి వరకు నాకు దొరకలే. అలా అవ్వాలి ఆశపత్రి. అసలు ఫస్ట్లో బాప్తిస్మ అలాగే జరిగాయి కదా. అప్పటికప్పుడు ప్రజలు మారుమనిసి ఉండారు. పేదలు నిలబడి మాట్లాడితే వాళ్ళ హృదయంలో వెచ్చపడిన వారే ఇక్కడ బాప్తిస్మ పొందారు. అలాగే జరగాలి. బాప్తిస్మ అనేది మీ గుండెలో జరిగిన ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యం అది. దానికోసం మనం ఆలోచించాలి తప్పకుండా. అయితే ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మ పొంది నీ పాపములు కడిగి వేసుకోనమని చెప్పాను. అంతగా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా ప్రభువు చూచితిని. హల్లెలూయా! ఎంత మంచి అనుభవం అది. బాప్తిస్మం తీసుకున్నాడు, మళ్ళీ కళ్ళు వచ్చాయి. బాప్తిస్మ పొందిన తర్వాత యెరూషలేముకి వచ్చాడు. తనకి ఇక దేని మీద మనసు లేదు, ప్రార్థనలోనే కూర్చున్నాడు. ప్రభుతో కనెక్షన్ అట, బలమైన కనెక్షన్. ఎక్కడ టైం దొరికితే, ఎక్కడ ప్లేస్ దొరికితే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను పద్మసులో పరవశం చెంది ప్రభు చేసినట్టుగా యోహా పౌలు పరవశుడై ప్రభువును, అంటే తన వశంలో లేనమాట. పరవశం అంటే నా వశంలో నేను లేని, ఆత్మవశంలోకి వెళ్ళిపోయాను. ప్రభువుని చూశాను. నేను అనుకుంటాను 3.5 సంవత్సరాలు శిష్యులు ఏమేమైతే కార్యాలు దగ్గరుండి చూశారో అవన్నీ పౌలకి ప్రభు చూపించేసాడు. వచ్చి స్పెషల్ క్లాస్ తీసుకొని అందుకనే కదా నేను ప్రభు వల్ల పొందిన దానిని మీకు అప్పగిస్తున్నాను. మీకు ఈ ప్రభు బలకొస్తే చెప్తున్నాడు కదా, ప్రభు అయిన సారు ఆ రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని, అంటే తన కళ్ళారా చూసాడే, ఎక్కడ లేడు కదా, అక్కడ లేడు తను, కానీ తన కళ్ళారా చూసాడే చెప్తున్నా. అంటే ఆ 3.5 సంవత్సరాల్లో ఏమేమి జరిగిందో పౌరుకి దేవుడు అన్నీ చూపించేశాడు. ప్రత్యక్షత, ప్రభు ప్రత్యక్షత. ఆ ప్రభు ప్రత్యక్షత కోసం మనం తప్పకుండా హార్డ్ వర్క్ చేయాలి. అది ఫ్రీగా అయితే రాదు. తప్పకుండా ప్రభు సభలో టైం గడిపితేనే, వాక్యం చదివితేనే, ఆయన సభలో పాటలు పాడుకుంటూ ఆయన దగ్గర బతిమాలుకుంటూ ఉంటేనే ఆ పరవశం అనేది మనం దొరుకుతుంది. అది ప్రభు అడిగారు. బైబిల్లో కొద్దిమంది భక్తులు పరవశం చెందారని నువ్వు చూశాను ఆయన, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వాలి. ఎప్పుడైనా తండ్రి అని బతిమాలుకుంటా, ఆత్మలో పరవశం చెంది ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఆనందంతో ఆ టైం గడపడం ఎంత అద్భుతం. అసలు మనకు ప్రభు సభ కూర్చుంటే అయ్యో ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే ప్రోగ్రాం లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఎవరో వస్తారు, అయ్యో నేను మాట ఇచ్చాను, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఆ పరవశం అనేది దానికి అడ్డు. అందుకనే కొంతమంది ఉపవాసం ఉండి దూరం ప్లేసెస్కి వెళ్ళిపోతారు. ఇక ఏ ప్రోగ్రాం ఉన్న దానికి. నేను అప్పుడప్పుడు అలా చేసేవాడిని. నేను కొయ్యలగూడ అనే పాత్ర ఉండేటప్పుడు జంగారెడ్డిగూడలో నా స్పిరిచువల్ మదర్ ఉన్నారు, ఒక ప్రమీద గారని. కొయ్యలగూడలో మినిస్ట్రీ అంతా పక్కన పెట్టేసి 2 వారాలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను రాను. సండే వస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను. మిగతా రోజుల్లో మీటింగ్స్ అన్ని చూసుకోండి, నేను ప్రభు సందర్భ గడపాలి అని వెళ్ళిపోయాను. నా బైబుల్ మాత్రం పట్టుకున్న వారితే
ఫోన్ లేకపోతే లేదు కాబట్టి ఆ రోజుల్లో ఏ కాల్ రాదు. ఒకరి కా ఫోన్ ఉన్నా అది స్విచ్ ఆఫ్ చేసేస్తేనే పెట్టండి. ఇలాగ ప్రభు సన్నిధి గడపాలనుకున్నాడు. అక్కడ అయ్యో ఏదో కాల్ వస్తుంది అర్జెంట్ కాల్ ఇదొక తప్పకుండా అటెండ్ అవ్వాలనిపిస్తుంది. అంత ప్రభు సన్నిధి ప్రార్థనలో గడిపాను. ఆంటీ కూడా చెప్తాను, ఆంటీ మేడం మీద ప్రార్థన చేసుకుంటాను, నన్ను మీరు డిస్టర్బ్ చేయకండి, చాలే ఫోన్ చేయండి, టీవీ తీరం అని అనవద్దు. అక్కడికి పెట్టేయండి, నాకు ఇష్టం వస్తే వచ్చి తింటాను, తాగుతాను, నాకు తెలుపుతాను. అలాగ ప్రభు సన్నిధిలో గడుపుతుంటగా రెండో రోజు మూడో రోజు ప్రభువు ప్రశ్నించాడు. నేను అడుగుతున్నా, ప్రభువా నా చుట్టూ ఉండి ఎవరు వస్తున్నారు రక్షించిన ఆయన, కొన్ని వందల మంది వేల మంది ఎవరు వస్తున్నారు ఆయన, వీళ్ళందరిని రక్షించిన ఆయన, వాళ్ళందరూ సువార్త పడికి అవకాశం అయితే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అంటున్నాడు, సరే నువ్వు కూడా యవనస్తువే కదా, నువ్వు రక్షించబడవు, నీ యవనకాలు రక్షించబడ్డావు, కానీ ఎంతవరకు ఎదిగావు నువ్వు, నువ్వు ఎంతవరకు నాతో అటాచ్మెంట్ కలిగి ఉన్నావు అంటే వీళ్ళందరూ రక్షించేస్తాను, కానీ నీలాగే ఉంటారు ఎదగకుండా, అది నాకేం సంతోషమా అంటే చాలా బాధపడ్డాను. సారీ ప్రభు, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను అంతండి అన్నాను. అదే మళ్ళీ పాటలు మార్చేదేవారు, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. అలా పాట అవుతాను ఇంకా చరణాలుగా వచ్చాను. అంటే నా ప్రార్థనే పాటగా మార్చిచ్చాడు. ఈ పాట అనేకులకు మళ్ళీ ఉపయోగ అయ్యేలా చేశారు దేవుడు. అంటే ప్రభువుతో మనం అటాచ్మెంట్ ఉండి కనెక్షన్ ఉండి ఆయన సందర్భం గడిపితే, అంటే ఒక ఎంతసేపు ఆయన సందర్భం గడపాలని ఆశ కూర్చుంటే దానికి గుర్తుగా దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. నాకు ఇచ్చిన ప్రత్యక్షత పాట. అలాగే ఎన్నోసార్లు ప్రభు సంఘం గడిపినప్పుడే వచ్చే చాలా పాటలు ప్రభు సంఘం గడపడం, ఆత్మలో పాదవర్షించడం, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతున్న అనుభవంలోకి వెళ్ళాలన్నమాట. అది అన్ని బాధలు పోతాయండి, అన్నీ పోతాయి, అసలు అన్నీ మర్చిపోతాం. ప్రయత్నం చేద్దామా, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. మీకు అలాంటి ప్లేస్ ఉందా మీ ఇంట్లో? మీ ఇంట్లో ఒక్కడవే ఒక్కదానివే ప్రార్థన చేయడానికి ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే, ఏ బీచ్కో లేకపోతే ఏదో కొండ మీదకో వెళ్ళిపోయి ఒంటరిగా ఏకాంతంగా ప్రభువుతో గడిపే అవకాశం ఉండాలి, మీకు టైం ఉండాలి. అది ప్రభువుని అడుగు. ప్రభు అపోస్తలైన పౌలు బాప్తిజం పొందిన వెంటనే యెరూషలేము వెళ్ళి ప్రార్థనలో గడిపేటప్పుడు కదా అతడు పారవర్షం చెందాడు, నిన్ను చూశాడు. నాకు అటువంటి ఏకాంత ప్రార్థన కావాలండి, నిన్ను చూసే నీ సన్నిధిని అనుభవించే టైం నాకు కావాలి ప్రభు అని అడిగితే పౌలకి ఇచ్చిన దేవుడు నీకే ఇస్తాడు కదా. ఆయన పక్షపాత్ర లేనివాడు, ఆయన అందరికీ ఇస్తాడు. అడిగితే ఇస్తాడు, వెతికితే తొలుగుతాడు, తలుపుతాడితే తెలుస్తాడు. ఆయన నామంలో మనం ఏమడిగినా ఇస్తాడు కదండి. మాటి మాటికి యోగ అడిగితే ఇస్తాడు, విసుక్కుండా అడిగితే ఇస్తాడు, ఓపికతో అడిగితే ఇస్తాడు. విలువైన వాటిని అడిగి సంపాదించిన వాదించండి. హల్లెలూయా. రైట్. అంతటి నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనే ప్రభువును చూచితిని పద్దెనిమిదో వచనం. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా
వెళ్ళము. నన్ను గూర్చి నీవు సాక్ష్యము వారు అంగీకరింపరు అని నాతో చెప్పాను. ఓకే, నువ్వు సాక్షి చెప్తావు కానీ అందరూ అంగీకరించే రూల్ అయితే లేదు. అందరూ అంగీకరిస్తేనే చెప్తాను అనుకోవచ్చు. నీ సాక్ష్యం చెప్పడం నీ పని అంతే, నువ్వు సువార్త ప్రకటించడం నీ పని. అంగీకరించకపోయినా నువ్వు నా అనిత్యం చెప్పిన పని చేయాలి. మేము 4 రోజులు సువార్త ప్రకటించినప్పుడు ఎవరో అడిగారు, మీరు 4 రోజులు సువార్త ప్రకటించారు కదా, ఎంతమంది మా ఆర్మీ చర్చకు వచ్చారు కదా, 400 రోజులు సువార్తలో ఒక్కరు కూడా చర్చకు రాలేదని ఎవరు మారినట్టు మాకు తెలియలేదు కూడా. మీ సువార్త మీద మేము మారేమని కూడా మాకు సాక్ష్యాలు ఎవరు చెప్పలేదు. అయినా మేము చెప్పిన దేవుడు ఆ నిజమైన దేవుడు అది మాకు తెలుసు, అది చెప్పుకుంటూ వెళ్ళాలి. మా సువార్త మా సాక్ష్యం అంగీకరించినా అంగీకరించకపోయినా అది మా బాధ్యత, అది మాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంతే. వాడు అంగీకరించడం దేవుడు ముందే చెప్తాడు, నీవు సాక్షి అంగీకరించినైనా చెప్పు, నువ్వు నా సాక్షిగా ఉండాలి కదా, నా సాక్షిగా ఉండు. వాడు అంగీకరించడం అయినా సరే నువ్వు సాక్షిగా ఉండాలంటాడు. 19వ వచనం, అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచూ ఉండిని అని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములను వస్త్రములు కావలి ఉంటుందని చెప్పాడు. ప్రభువా ఓకే వెళ్తాను, మీకు నువ్వు చెప్పిన ప్రతి చోటుకి వెళ్తాను, కానీ ప్రతి చోట నాకు బ్యాడ్ విట్నెస్ ఏముంది ఏంటంటే వీడు క్రైస్తవును పట్టుకొని కొట్టి చంపేవాడు అనే ఉంది పేరు. ఎలా ఇప్పుడు అక్కడికి సఫల్ని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు కూడా నేనే అక్కడ మెయిన్ వ్యక్తిని. ఇలాంటి వ్యక్తిని నన్ను ఎవరు అంగీకరిస్తారు, ఎవరు చేర్చుకుంటారు, అసలు ఎవరు నా మాటలు వింటారు, వినకపోయినా సరే నన్ను ఎవరు బతికనిస్తారు అసలు. అందుకు ఆయన వెళ్ళను. మోషేతో కూడా వద్దు ప్రభా ఇంకేమంటు అయినా సరే వెళ్ళు, మళ్ళీ ఎంత కావచ్చు ఆయన వెళ్ళు అంటుంటారు. దేవుడు ఒకసారి నువ్వు వెళ్ళు అంటే ఎప్పటికీ మాట వెళ్ళే, నువ్వు కారణాలు చెప్పినంత మాత్రం ఊరుకోడు. ఆ సరే అంటున్నాడు, నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా ఆయన అదే అంటుంటాడు వెళ్ళు చెప్పు. వెళ్ళము, నేను దూరముగా అన్యతల యొక్కకు నిన్ను పంపుదును అని నాతో చెప్పాను. నేను పంపిస్తాను కదా కాబట్టి వెళ్ళాను అంటే నేను అర్థమేంటి పంపిస్తున్నట్టు నీతో పాటు నేను ఉంటానండి కదా. నేను పంపిస్తాను నా అధికారం నీ దగ్గర ఉంటుంది, నా శక్తి నీ మీద ఉంటుంది, నేను పంపిస్తాను. దూరముగా అన్యజనులు ఎందుకు నిన్ను పంపుదును. అన్యజనులు అనే మాట వినగానే బైబిల్లో ఎవరు జ్ఞాపకం రావాలి, మన ఫ్యామిలీ నేనే అంటే దేవుని మనసులో నేను ఉన్నానా లేదా. అక్కడ పౌరులతో మాట్లాడేటప్పుడు దూరముగా ఉన్న అన్యజనుల యొక్క నిన్ను పంపుతుంది. పౌరులు ఇప్పుడు మన దగ్గర వచ్చాటే కదా, ఆయన వాక్యం ద్వారా అన్యజనుల నేను మన దగ్గర ఆయన వచ్చాడు, పంపబడ్డాడు మనకి. అంటే ఆ రోజు దేవుడు పౌరులతో మాట్లాడేటప్పుడు దేవుని మనసులో మనం అందరూ ఉన్నాం. మన కోసం దేవుడు ఎప్పుడు ఆలోచించాడు, మనకు సువార్త ప్రకటించడానికి అద్భుతం వ్యక్తం సిద్ధపరిచాడు, అద్భుతం జీవితాలు సిద్ధపరిచాడు. మన కోసం మనం పుట్టక ముందే, మన తాత ముత్తాతలు పుట్టక ముందే ఆయన మన కోసం ప్లాన్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అన్యజనులు కదా మనం, అందులో యూదులు కాని వాళ్ళు అన్యజనులే కదా. మన కోసం దేవుడు ఎంత ఆలోచించాడో గమనించండి. ఈరోజు ఇంత విలువైన జీవితాలు మనం జీవించడానికి ఆయన ఎప్పుడో ప్లాన్ చేశాడు. కాబట్టి వెదవ జీవితాన్ని సింపుల్గా అనకండి, జీవితాన్ని పెట్టకండి, బతుకు వేస్ట్ అయిపోయింది అనకండి. ఎందుకంటే నీ జీవితం నీ బ్రతుకు అనే దాని వెనుక దేవుడు ఉద్దేశం ఉంది. ఆయన మనసులో ఉన్నారు,
దూరముగా ఉన్నారు. కాలం కాలంలో కూడా దూరం, స్థలంలో కూడా దూరం. ఇప్పుడు యేసుప్రభువా పౌలుతో మాట్లాడేటప్పుడు 2000 సంవత్సరాల దూరంలో ఉన్నారు అన్ని జనులు. ఒక 1000 మైళ్ళ దూరంలో ఉన్నారు అన్నట్టుగా ఈ ప్రపంచం అంతా ఉన్నారు. దూరముగా ఉన్న అన్ని జనులు ఎందుకు నిన్ను పంపుదో అనే మాట ఈరోజు కూడా నెరవేరుతూనే ఉన్నది. హల్లెలూయా. ఆయన చనిపోయాడు, పౌలు చనిపోయాడు, అయినప్పటికీ ఆయన వాక్యం, ఆయన సాక్ష్యం అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ అయిపోయింది. అసలు మెయిన్ లిపి ఉన్న ప్రతి భాషలోకి వచ్చింది. లిపి లేని భాషలో లిపి తయారు చేసి చేశారు, ఇంకా తయారు చేస్తారు. చూడండి, సవర భాష చేశారు. కొత్తూరు ఒకటి పలాస కాసుపుగా అవతలు ఉంటాయి సవర. వాళ్ళకి లిపి ఏంటి అసలు? ఏపీసీలు. ఏపీసీలతో లిపి తయారు చేసాయి. వాళ్ళ భాషలో బైబిల్స్, పాఠ పుస్తకాలు ఉన్నాయి, క్రిస్టియన్ పుస్తకాలు ఉన్నాయి. అంటే వాళ్ళకు మిషనరీస్ వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఏ లిపి ఈజీగా ఉంటుందో ఆ లిపి తయారు చేస్తారు. ఆ దగ్గర ఉన్న భాష లిపి పెట్టేస్తారు. అలా ఎన్నో భాషలకు లిపి తయారు చేసి సువార్త పంపించారు. అంటే యేసుప్రభు మనసులో దూరముగా ఉన్న అన్యజనులు ఎందుకు నిన్ను పంపిస్తారు? వాళ్ళందరూ నా రక్షణ పొందుతారు, వాళ్ళందరూ పాప క్షమాపణ పొందుతారు, వాళ్ళందరూ అపరాధ పావుల నుంచి విడిపించబడతారు, వాళ్ళందరూ నరకం తప్పించబడతారు, వాళ్ళందరూ మోక్షరాజ్యానికి వస్తారు. హల్లెలూయా. ఆయన మనసులో ఒక ప్రశ్న, ఆయన మనసులో ఉన్న ఎవరైనా నరకం కట్టారా ఎవరు అని నేను నమ్ముతున్నాను. ఆయన మనసులో ఉన్నవారు నరకానికి వెళ్ళరు, ఆయన మనసులో ఉన్నవారు ఆయన రాజ్యాలకు వస్తారు. హల్లెలూయా. మనం ఆయన మనసులో ఉన్నా, ఆయన రాజ్యంలో ఉన్నా చాలు. ఆధ్యాత్మికంగా మనం సంపూర్ణంగా ఉన్నట్టే లెక్క. భౌతికంగా ఆరోగ్యం తక్కువగా ఉంది, డబ్బులు తక్కువగా ఉన్నాయి, విజయాలు తక్కువగా ఉన్నాయి, ఉద్యోగం లేదు, కెరీర్ సరిగ్గా కనబడలేదు. ఓకే, ఈ లోట్లన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ పక్కన పెడితే ఆధ్యాత్మికంగా మనం రిచ్ ప్లేస్లో ఉన్నాం. ఆయన మనసులోనే ఉన్నాం, ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు, మన కోసం తయారు చేస్తుంటాడు భక్తుల్ని, మన కోసం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు భక్తుల్ని, మన కోసం కొన్ని జీవితాల్ని పక్కన పెట్టాడు, ప్రత్యేకం చేశాడు. 1983 సంవత్సరంలో నేను ఫిబ్రవరి 13 బాప్తిసం పొందినప్పుడు నాకు తెలియదు, మీరందరూ నా దగ్గర ఉంటారని, కానీ యేసు ప్రభువుకు తెలుసు. ఈరోజు బాప్తిసం పొందుతున్న ఈ శాలయము ఫలానా ఫలానా వ్యక్తులకు సేవ చేయాలి, వాళ్ళకి పరిచయం చేయాలి అంటూ ఈ విషయం ఆయన అప్పుడే ఆలోచించవచ్చు. నన్ను ప్రిపేర్ చేస్తూ వచ్చారన్నమాట. 2 సంవత్సరాలు మీ ఆధ్యాత్మిక ఆకలి తీర్చడానికి, మీకు ఆధ్యాత్మిక నడిపింపు ఇవ్వడానికి నన్ను 83లో ప్రిపేర్ చేశాడు. ఆయన మనసులో మీరున్నారు, ఆయన మనసులో నేనున్నాను, మన కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకనే కదా ఇసుక కంటెను లెక్కకు విస్తారమైన తలంపులు ఆయనవి. నువ్వు ఎవరు మనసులోనో లేకపోతే నీకు ఎందుకు బాగా, ఎవరో నిన్ను పట్టించుకోకపోతే నీకు ఎందుకు బాగా? ఆయన నేను ఎప్పుడు పట్టించుకుంటున్నాడు కదా. చూడు, నువ్వు అరచేతుల్లో నిన్ను చెప్పుకున్నాను. చూడు, నిన్నెన్నడు విడువు, నేమాత్రం వెళ్ళబాయా, తల్లైనా తన సంతి బిడ్డ మర్చిపోతాయేమో నిన్నే అనుమా, నేను మర్చిపోనంటాడు. ఆయన మనసులో ఉన్నావు చాలని. హల్లెలూయా. ఒక 22వ వచనం, ఇదంతా కూడా పౌలు చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఇదంతా చెప్పినప్పుడు ఈ మాట వరకు అతను చెప్పింది వారు ఆలకించుతుంది, అంతవరకు జాగ్రత్త ఆలకించారండి. హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు, హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు, అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్కి వెళ్ళిపోయారు. అప్పటి వరకు విన్నారండి,
అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద వండుకున్న వాడిని చంపివేయడి అని కేకలు వేసి. అదండి మనం అనుకుంటాం, అబ్బా ఇంత సాక్ష్యానికి ఎంతమంది మారిపోతారో అనుకుంటాం. అంత సాక్ష్యం చెప్తే పాజిటివ్ రిజల్ట్ రాలే, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇలా ఉంటాడు అసలు బతికే బతకూడదు అని చంపేయండి చంపేయండి అంటున్నారు. మనం ఈ భూమి మీద బతకకుండా చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి మన చుట్టూ, మన కుటుంబంలో, మన బంధుమిత్రుల్లో. ఇటు చస్తే బాగుండు అంటే మన వల్ల వాళ్ళకి ఏదో బాధగా ఉంది, మనం ఏదో ఆటంకం అయిపోయింది వాళ్ళకి, మన వల్ల వాళ్ళకి ఏంటో నష్టం అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఏకంగా చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు వాడు. అయితే మనకు ఆయుష్ పోసిన దేవుడు చావనిస్తాడా? హల్లెలూయా. ఏమి మీరు బాధపడకండి, ఎవరైనా నువ్వు చస్తే బాగుండు నీ ముఖం మీద అన్నా బాధపడకండి. పౌలు కూడా చస్తే బాగుండు కదా, చంపేదాంతా దర్శనం తీసేసుకున్నారు. తర్వాత మీకు చెప్తాను 40 మంది పొట్టు చేస్తారు చంపి. ఈరోజు పౌలు చంపేటోరు కోసం మేము పుట్టు పుట్టమని అది నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. బహుశా నిన్ను చంపడానికి కూడా ఎవరైనా అలా తిరిగినా నువ్వేం భయపడతావు, ఎందుకంటే పునరుద్ధారమును జీవమును నేనే. ఆయన చేయి నీ మీద ఉంటే నీ ప్రాణం ఎవరు తీయలేరు. హల్లెలూయా. కాబట్టి మరణ భయం నీకు ఎవరికైనా ఉంటే అసలు పక్కన పెట్టండి. ఎవరైనా నన్ను చంపేస్తారని దేవుడు నీ కాపుదారు, నీ ప్రొటెక్షన్. నీ ముఖం మీద అన్నా సరే నువ్వు చస్తే బాగున్నాను భయపడకండి, చావు నీ దగ్గర రాదు, వాళ్ళ మాటలు రాదు. ఎవడో చిల్లంగి పెడుతున్నాడు నిన్ను అని ఎవరు సమాధి చేయమని నమ్మకండి. ఏ చిల్లంగి ఏ మంత్రతంత్రాలు కూడా నీ మీద పని చేయవు, ఎందుకంటే నీవు చావవు. ఎందుకంటే సజీవుడైన దేవునితో ఉన్నాడు. మీ ఊరంతా కట్టగలిపి నేను చంపడానికి పెద్ద ప్లాన్ వేసుకున్నా నిన్ను ఒక గోరుతో కూడా ముట్టలేరు, ఎందుకంటే జీవం గల దేవుడు ఉన్నాడు. ఎవరైనా నిన్ను బెదిరిస్తే ఏ చంపేస్తాను జాగ్రత్త బెదిరిస్తే బెదిరిపోకండి, ఎందుకంటే బతికించే దేవుడు నీకు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. బతే సల్మోత్సవండి రామకృష్ణ ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తాను. స్తోత్రమైన మహాపరిశుద్ధ పర్లోకి తండ్రి, నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాం తండ్రి. యువ ప్రభా మరొకసారి పునరుద్ధరణ తండ్రి ప్రభా మమ్మల్ని సన్నిధికి తోడుకొని వచ్చి నాన్న దివ్యమైన వాక్యం ద్వారా తండ్రి ప్రభావ సేవకం ద్వారా మన మాతో మాట్లాడే సంగతులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా పౌరు యొక్క జీవితంలో తండ్రి నా తన యొక్క జీవితాన్ని సాక్ష్యంగా తండ్రి ప్రభావ చెప్తూ తండ్రి తన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయినా. అవును ప్రభా ఇవ తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా మేము కూడా తండ్రి నా మా జీవితంలో తండ్రి గొప్ప సాక్ష్యం కలిగి ఉండి తండ్రి ప్రభా నీకోసం పనిచేసే వారంగా తండ్రి ప్రభా ఇక ఆత్మలో ఏదో తండ్రి ప్రభా నీ సంధికి నన్ను నడిపించే వారంగా తండ్రి మా జీవితాలను మేము తండ్రి ప్రభా సాక్షిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఇక ప్రభా ఇంతవరకు నేను మా పట్ల మా కుటుంబాల పట్ల మీరు చేసిన మేలుకి ఉపకారంలో కలిగి వందనాలు తెలియజేసుకుంటూ అయినా ఇగో తండ్రి ఈ దినవంతట్లోనే తండ్రి ప్రభా నీ సన్నిధి తోడు కాపుదల మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన పాత్రలు చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి ఏడిపించున్నాము తండ్రి. ఆమె మరి కాలకు వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈరోజు 8వ తారీఖు అండి, 19వ తారీఖు కదా జూన్, అంటే 30 రోజులు అంటే ఇది 11 రోజులు ఉన్నాయి, అదొక 10 రోజులు 21 డేస్ అంటే 3 వీక్స్ ఉన్నాయి మ్యారేజ్కి. ఈ 3 వీక్స్ అంటే మీరు ప్రార్థన చేయడానికి 3 వారాలు ఉన్నాయి. ఈ 3 వారాల్లో కరోనా విజృంభించకుండా ప్రార్థన చేయండి, అంతే కదా. నేను 2000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందులో 1000 కార్డులు అంటే దాదాపు 800 కార్డ్స్ పంచారు. అసలు 800 కార్డ్స్ పంచారు. పోస్ట్ ద్వారా 400 కార్డ్స్ పంపించాం, స్పీడ్ పోస్ట్లో 400 కార్డ్స్ బై హ్యాండ్ ఇచ్చాం.
మరి పెళ్లికూతురు తరపు కూడా ఒక 200 మంది ఎంతమంది వస్తారు కదండి, మా బంధువులు వస్తారు అందరూ కూడా వస్తారు కాబట్టి 1500 మంది నుంచి 2000 వరకు ఎక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు కరోనా లేకపోతే, కరోనా కౌంట్ పెరగకపోతే కాబట్టి అది మెయిన్ దయచేసి ప్రార్థన చేయండి. ఇంతమంది వస్తే లాభం ఏంటో అనకండి, అదొక సువార్త కూడికలాగా జనాలు ఫీల్ అయ్యే అవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ప్రభువు నామం ఘనపరచబడాలని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా మీ అందరూ సహాయం సహకారం కావాలి. లాస్ట్ టైం దర్శనకి వెళ్ళినప్పుడు ఎలాగైతే హెల్ప్ చేశారో ఈసారి కూడా నాకు మీ హెల్ప్ కావాలి. ఆ రోజు మీరందరూ కూడా బ్యాడ్జెస్ పెట్టుకొని మీరు హెల్ప్ చేయాలి. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు చక్కగా భోజనం చేసిన మీరు సపోర్ట్ చేయాలంటే దానికోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ వెహికల్స్ నాకు కావాలి. ఆ టైంలో ఎవరైనా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అనేటప్పుడు మీరు నాకు సహాయం చేయాలి. ముఖ్యంగా ప్రార్థన కాబట్టి దయచేసి ఈ విషయాలు మనసు ఉంచుకోండి. ఓకే, ఈ సమయం మనం అశ్విని పాట పాడుతుందిగా కానుక సంపాదించింది. Thank you.
స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నా. నీ బిడ్డలు చేతులు చాచి వారి హృదయాలు తెరిచి నీ పాద సందులో విత్తనాలుగా చల్లి నీ కానుకలు బట్టి స్తుతిస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి, వారి ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించు. ఈ సందర్భంలో నా అవసరాలు ఎలాంటి తీరుస్తున్నావో ఆశ్చర్యకరంగా ఆకాశ ద్వారాలు తెరిచి ఆశ్చర్యకరంగా నన్ను ఎలాగైతే నువ్వు గట్టెక్కిస్తున్నావో అలాగే ఈ బిడ్డలందరి జీవితంలో ఆర్థిక విడుదల, ఆర్థిక స్వస్థత దయచేయాలని ప్రార్థిస్తున్నా. అద్భుతాలు జరిగి ఆశ్చర్యకాలు జరిగి వారు దశమ భాగం కృతజ్ఞతార్పణ, స్థుతి అర్పణ, ప్రత్యేక అర్పణ, ప్రథమ ఫలం మొక్కుబడి ఏ రూపంలో తెచ్చినప్పటికీ వారికి 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ప్రతిఫలం దయచేసి వారు అప్పులు బాధ నుంచి, వడ్డీలు వాయిదాలు కట్టే బాధ నుంచి విడిపించి వారి గిన్నె నిండి పొర్ల చేయమని ప్రార్థిస్తున్నా. పేదలకు ఇవ్వడం, వారి తల్లిదండ్రులకు ఇవ్వడం అంతా నువ్వు చూస్తున్నావు. వేదనకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నా. వేదనకు అధికరిస్తే నీకు అప్పిచ్చినట్టే కదా తండ్రి. కనుక వారి చుట్టుపక్కల వేదలకు ఇచ్చేవారుగా వారి చేతులు బలపరచు. వారి మీద ఆధారపడే వారిని పోషించేవారుగా వారి చేతులు బలపరచు. డబ్బు వ్యర్థం చేయకుండా, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా నాయన సద్విషయాలను వారు పాటించడానికి ఖర్చు పెట్టేట్టుగా సహాయం చేయండి. నన్ను ఇప్పుడు వారు వెళ్తుండగా వారి కుటుంబాలను దీవించు, క్షేమంగా వారి గృహాలు చేరుకోవడం సంజయ్. వారు ఎక్కి దిగే వాహనాల చుట్టూ మీ తోపున కాపుదల ఉంచండి. ఈరోజు విన్న వాక్యంలో ఏ మాట ద్వారా నువ్వు పట్టుకున్నావో, ఏ మాట ద్వారా నువ్వు దర్శించావో ఆ మాటను నెమరవేసుకుంటూ ధ్యానిస్తూ నీకు మరింత దగ్గరగా రావడానికి, నీ వాక్యాన్ని మరింతగా ప్రేమించడానికి సహాయం తెచ్చి నీవే మహిమ పొందమని నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మాట్లాడి నీ నామం పరిశుద్ధ పచ్చిందాక, నీ రాజ్యం వచ్చిందిగాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమిని నెరవేరినగాక, మా దిన ఆహార నిడమగదాచ్చి మళ్ళీ అపరాధం చేసి వాళ్ళని క్షమించి ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోభంలో సత్తించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని మీద ఆయన ఆరాధిస్తూ వెళ్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, జీవిత సంఘ బిడ్డలందరికీ, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలంతో వెళ్ళి వర్ధంగా చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమే. చేసుకోవచ్చని కొద్దిసేపు ప్రార్థన.